ఈ రోజు మనం మాట్లాడకపోయేది ఒక దర్శకుడు అండి. ఈ దర్శకుడు ఇంతకు ముందు అన్నట్టుగానే బహుశా ఈ తరం ప్రేక్షకులకి చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. ఆ తరం ప్రేక్షకులు అంటే ఒక 20-25 సంవత్సరాల క్రిందట సినిమాలతో బాగా పరిచయం ఉన్న వాళ్ళకి తప్పనిసరిగా గుర్తుండి ఉంటారు. ఈయన ప్రత్యేకత ఏమిటంటే 100 సినిమాలకి దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ వీటన్నిటిలో కరెక్ట్గా 100 సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. అయితే ఎందుకు గుర్తుండరంటే ఈ తరం వాళ్ళకి గత 25 సంవత్సరాలుగా ఆయన ఒక సినిమా కూడా తీయలేదు. అందువల్ల దాదాపుగా ఆయన కనుమరుగైపోయారు. చాలామంది మర్చిపోయారు అసలు ఆయన ఆ సినిమాలు తీశారని కూడా. ఆయన తీసిన సినిమాల ప్రత్యేకత ఏమిటంటే అవి సాంఘికాలు కాదు, జానపదాలు కాదు, చారిత్రాత్మకాలు కాదు, పౌరాణికాలు కాదు. అదేంటండి మరి ఇవన్నీ కాకుండా ఎలా ఉంటాయంటారా? సాంఘికాల్లోనే ఒక తరహా చిత్రాలు తీశారు ఆయన. అంటే ఏదో పెద్ద కళాఖండాలు, కలకాలం నిలిచిపోయేవి, ఇలాంటి మాటలేమి మనం మాట్లాడుకోకుండా కాలక్షేపం సినిమాలుగా చూస్తే ఆయన అలా 100 కాలక్షేపం సినిమాలు తీశారు. 100లోనూ 90% వరకు కూడా అవి యాక్షన్ ఓరియంటెడ్ ఫిలిమ్స్. అందుకని ఆయన్ని యాక్షన్ డైరెక్టర్ అనేవాళ్ళు. ఈ తెలుగులో యాక్షన్ సినిమాలు అన్నవి మొదలవ్వడానికి బహుశా ఈయనే కారణమేమో అంటారు. తెలుగులోనే కాదు, ఇండియన్ స్క్రీన్ మీదే మొట్టమొదటి యాక్షన్ మూవీ డైరెక్టర్ ఈయన అని చెబుతూ ఉంటారు. మరి ఏమైనా క్లూస్ దొరికాయా? ఈయన బ్యాక్గ్రౌండ్లోకి వెళితేనండి, ఎడిటర్గా మొదలై ఒక 15-20 సినిమాలు ఎడిటర్గా చేశాక తర్వాత దర్శకుడయ్యారు. కరెక్ట్గా చెప్పాలంటే ఈయన లైమ్ లైట్ ఎప్పుడంటే 1965-66 నుంచి 1985-86 వరకు. ఆ 20 సంవత్సరాల్లో 100 సినిమాలు తీశారు. అంటే దాదాపుగా 5 సినిమాలు చొప్పున దర్శకత్వం వహించారన్నమాట. 85 తర్వాత తగ్గుతూ వచ్చింది. దాదాపు 88-89 తర్వాత అసలు ఇంకా ఆయన సినిమాలు రాలేదు. ఇప్పటికీ కూడా ఎందుకు గుర్తుపెట్టుకుంటారంటే ఆయన తీసిన టిపికల్ యాక్షన్ మూవీస్, ఇప్పటికి కూడా యాక్షన్ మూవీ అనగానే ఆయన పేరు గుర్తొస్తూ ఉంటుంది. కళా తపస్వి విశ్వనాథ్ గారు లాంటి వాళ్ళు కూడా ఒక సినిమా తీసినప్పుడు ఆయన అందులో యాక్షన్ పార్ట్ వచ్చేసరికి ఈ దర్శకుడిని పెట్టుకున్నారు. ఆయన కాలాంతకులని ఒక సినిమా తీశారు చిరంజీవి తోటి, ఎప్పుడు సిరిసిరిమొవ్వకి ముందో తర్వాత. ఆ సినిమాలో యాక్షన్ పార్ట్ వచ్చేసరికి ఆయన ఇది నా స్ట్రెంగ్త్ కాదు అని ఈరోజు మనం మాట్లాడుకోబోయే దర్శకుడిని యాక్షన్ పార్ట్ చేయమని పిలిచారు. అట్లాగే ఈయన ఆ రోజు ఆ తరం హీరోలు దాదాపు అందరితోటి సినిమాలు తీశారు. ఎన్టీ రామారావు గారితో ఒకే ఒక్క సినిమా తీశారు, అది సూపర్ హిట్ అయింది. ఇంకా కృష్ణ, శోభన్ బాబు, రామకృష్ణ వీళ్ళందరితోటి కూడా సినిమాలు తీశారు ఆయన. ఆ తరం ఒక్క నాగేశ్వరరావు గారితోటి ఒక సినిమా కూడా తీయలేదు. అన్ని యాక్షన్ సినిమాలే, 90% యాక్షన్ సినిమాలు అనుకున్నాం కదా. యాక్షన్ సినిమాలే కాకుండా చెదురు మధురుగా ఒక పౌరాణికం తీశారు, ఒక కొన్ని జానపదాలు తీశారు, అలాగే 2-3 మామూలు కుటుంబ గాథా చిత్రాలు తీశారు. ఇంకా ఈయన ప్రత్యేకత ఏంటంటే తెలుగులో మొట్టమొదటి ఫుల్ లెంగ్త్ లేడీ ఓరియంటెడ్ మూవీ, అప్పట్లో వ్యాంప్ క్యారెక్టర్స్ పోషించే ఒక డాన్సర్ తోటి పూర్తి స్థాయి పాత్ర ఇస్తూ ఒక సినిమా తీశారు. చాలా క్లూస్ చెప్పాక ఒక కాలర్ కి దొరికినట్టుందండి. నమస్కారం అండి, టోరీ లైవ్ కు స్వాగతం. నమస్కారం అండి, బాలాజీ. బాలాజీ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఒహాయో నుంచి. చెప్పండి సార్, ఏమైనా తెలిసిందా? కేఎస్ఆర్ దాస్ బాగా కనిపెట్టారండి. నేను ఇంక ఎక్కువ తాత్సారం చేయకుండా చెప్తాను. కరెక్ట్ గా మనం ఈరోజు కేఎస్ఆర్ దాస్ గారి గురించి మాట్లాడుకోబోతున్నాం. మీరు ఎలా కనిపెట్టగలిగారు? మీరు చెప్పిన టైం ఫ్రేమ్ అండి, మా హీరో కృష్ణ గారి సినిమాలు కదా. ఓకే ఓకే, కరెక్ట్ అండి. కేఎస్ఆర్ దాస్ గారు ఆయన నిన్న చనిపోయారు. ఆ సందర్భంలో ఆయనకి నివాళిగా ఈనాటి కార్యక్రమం. సో మీ హీరో కృష్ణ గారితో అత్యధిక సినిమాలు తీసిన దర్శకుడు ఈయనే. అది ఒక రికార్డు కూడానండి. ఒక దర్శకుడు ఒక హీరో కాంబినేషన్ లో 35-40 సినిమాలు రావడం అనేది
కృష్ణ కేఎస్ఆర్ గారి దాస్ కాంబినేషన్ లోనే సంభవించింది అది. వింటూ ఉండండి బాలాజీ గారు, చాలా విశేషాలు చెప్పుకుందాం అండి. అసలు మీ సిచ్యువేషన్ కానీ విశ్లేషణ కానీ అది చాలా చాలా ఇంప్రెసివ్ గా ఉందంటే, నేను మధ్యలో కాల్ చేయడానికి కూడా ఎక్కడ మిస్ అయిపోతాను అన్నట్టు మధ్యలో కాల్ చేసి మానేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా బాగా వివరిస్తున్నారు మీరు. అది ఎందుకంటే ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకుండా మేము కాన్సన్ట్రేట్ లో వెళ్తున్నాం అంటే అది నేను చాలా గొప్పను. థ్యాంక్ యూ సో మచ్ బాలాజీ గారు. నాకు చిన్నప్పుడు 5వ తరగతిలో 6వ తరగతిలో తెలుగు క్లాస్ లో తెలుగు టీచర్ చెప్తున్నప్పుడు ఇలా ఏమి అది అది గుర్తొస్తానమాట మీరు చెప్తున్నప్పుడు అవ్వాలి. థ్యాంక్స్ అండి, మీ జ్ఞాపకాలను కదిలించగలిగాను. వింటూ ఉండండి, ఈరోజు చాలా ఆసక్తికరమైన విశేషాలు ఉన్నాయండి. కేఎస్ఆర్ దాస్ గారి గురించి చెప్పుకుందాం. థ్యాంక్ యూ బాలాజీ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. శ్రోతలారా, ఈరోజు మనం మాట్లాడుకోబోయే దర్శకుడు కేఎస్ఆర్ దాస్ గారు. ఆయన నిన్న చనిపోయారు. ఆ సందర్భంలో ఆయనకి నివాళిగా ఈనాటి కార్యక్రమం. కేఎస్ఆర్ దాస్ గారు స్పెషాలిటీ ఇంతవరకు చెప్పుకున్నాం కదా, ఆయన దాదాపుగా 100 సినిమాలు తీశారు. 100 సినిమాల్లో 90 సినిమాలు యాక్షన్ ఓరియంటెడ్ మూవీసే. ఆ 90 సినిమాల్లో దాదాపుగా 35-40 సినిమాలు కేవలం కృష్ణ గారితో తీశారు. అది ఒక రికార్డ్ అండి. ఈయన చాలా రికార్డులు సృష్టించారు కానీ ఈయనకి అవార్డులు ఏమి రాలేదు. అంటే గవర్నమెంట్ అవార్డులు కానీ వేరే వాళ్ళు ఇచ్చినవి కానీ తక్కువ, కాకపోతే ప్రజలు ఇచ్చినటువంటి రివార్డులు మాత్రం చాలా ఉన్నాయి. ఎందుకంటే ఈయన చిత్రాలను విపరీతంగా ఆదరించారు. మరీ సంవత్సరం పాటు 200-250 రోజులు కాకపోయినా చాలా సినిమాలు సద్దినోత్సవం చేసుకుని అత్యధిక శాతం 50 రోజులు దాటి ఆడినయి. నిర్మాతకి సేఫ్ గా బయటకు వచ్చేటటువంటి చిత్రాలు నిర్మించే దర్శకుడు అని పేరు తెచ్చుకున్నారు. తెలుగులో మొట్టమొదటి కౌ బాయ్ సినిమా గుర్తుంది కదా, క్రిందటి వారం చెప్పుకున్నాం మనం మోసగాళ్లకు మోసగాడు అని. ఆ సినిమా దర్శకుడు కేఎస్ఆర్ దాస్ గారే. ఆ విధంగా తెలుగులో కౌబాయ్ చిత్రాలకి ఆద్యుడు కేఎస్ఆర్ దాస్ గారు అనుకోవచ్చు. ఆ మోసగాళ్లు మోసగాడు రావడానికి ముందు ఆయన విజయలలిత తోటి రౌడీ రాణి అన్న సినిమా తీశారు. అప్పటి వరకు విజయలలిత అంటే ఓన్లీ ఒక వ్యాంప్ క్యారెక్టర్, లేకపోతే ఒక ఐటమ్ డాన్స్ చేసి వెళ్ళిపోయి అమ్మాయి అనుకునేవాళ్ళు. అలాంటిది ఆవిడతోటి ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ వేయించి ఆ రౌడీ రాణి సినిమా తీసి హిట్ చేశారు. అంతకు ముందు వరకు, ఆ రౌడర్ రాణి ముందు వరకు కూడా హిందీలో నాడియా అని ఒక ఆవిడ ఉండేది. ఆవిడ అక్కడక్కడ కొంచెం లేడీ క్యారెక్టర్ తోటి కాస్త సాహసాలు చేస్తూ ఉండేవాళ్ళు, కానీ పూర్తి స్థాయి లేడీ ఓరియంటెడ్ యాక్షన్ ఫిలిం తీసింది కూడా కేఎస్ఆర్ దాస్ గారే. కేఎస్ఆర్ దాస్ గారి పూర్తి పేరు కొండా సుబ్బరామదాస్. ఆయన నిన్న పరమపదించారు. ఆ సందర్భంలో ఆయన గుర్తు చేసుకుంటూ ఆయనకి నివాళిక, ఆయన జీవిత విశేషాలతో కూర్చున్న కార్యక్రమం. ఈనాటి విశేషాలన్నీ ఆయన 4-5 సంవత్సరాల క్రిందట ఒక పత్రికకి ఇచ్చిన క్యాండిడ్ ఇంటర్వ్యూలో ఆయనంతటా ఆయన స్వయంగా చెప్పినటువంటి జీవిత విశేషాలు, ఆయన సినిమాల్లో ఎలా పైకొచ్చారు, చిట్ట చివరిలో ఆయన ఎలాగా సినిమా రంగం నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు సంభవించిన, ఇవన్నీ కూడా ఆయనంతటా ఆయనగా చెప్పుకున్నారు. చాలా ఆసక్తికరమైన విశేషాలు. వాళ్ళ సొంతూరు నెల్లూరు దగ్గర వెంకటగిరి అని ఆ ఊరండి. అక్కడ పుట్టారు ఆయన. 1936 జనవరి 5వ తారీఖున పుట్టారు. వాళ్ళ నాన్నగారి పేరు చెంచురామయ్య, వాళ్ళ అమ్మగారి పేరు శేషమ్మ గారు. వాళ్ళ నాన్నగారు ఆ వెంకటగిరి జమీందార్ గారి దగ్గర సూపర్వైజర్గా పనిచేస్తూ ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో వాళ్ళని జిమ్మేదార్ అంటూ ఉండేవాళ్ళు అనమాట. ప్రతి జమీందారు దగ్గర ఇలాంటి సూపర్వైజర్లు కొంతమంది ఉండేవాళ్ళు ఆ జమీందారు గారి పొలాలు వాళ్ళ ఆస్తులు చూడ్డానికి. అలాగా కేఎస్ఆర్ దాస్ గారి నాన్నగారు ఆ వెంకటగిరి జమీందారు గారి దగ్గర పనిచేస్తూ ఉండేవాళ్ళు. వీళ్ళ 5 పిల్లల్లో కేఎస్ఆర్ దాస్ గారు చివరి అబ్బాయి. వీళ్ళ బాబాయి గారు ఈ వెంకటగిరికి దగ్గరలోనే నెల్లూరు జిల్లాలో కురిచేడు అని ఇంకో జమీందారు ఉండేవాడు. అక్కడ వీళ్ళ బాబాయి గారు పనిచేస్తూ ఉండేవాళ్ళు. ఈయన వెంకటగిరిలోనే ఈయన చిన్నతనం గడిచింది. అయితే ఈయన పెరుగుతూ ఉండగా ఒకసారి ఏమైందంటే వాళ్ళ బాబాయి గారిని ఎవరో మర్డర్ చేశారు ఆ కురిచేడులో. ఆ కేసు గురించి
దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి, దాని గురించి ఫాలో అప్ చేయడానికి అని వీళ్ళ నాన్నగారు ఫ్యామిలీ మొత్తాన్ని వెంకటగురి నుంచి కురిచేడుకి మారారు. అప్పటికి ఈయనకి 6-7 సంవత్సరాలు ఉంటాయి. అలాగా ఈయన బాల్యం కొంత వెంకటగిరిలోను కొంత ఆ కురిచేడులోను జరిగింది. అక్కడ ఉండి వాళ్ళ నాన్నగారు వాళ్ళ బాబాయ్ గారి హత్య గురించినటువంటి విశేషాలు, ఆయన గురించి పరిశోధన అంతా చేసి వాళ్ళందరికీ శిక్ష పడేలా చేశారు. అదంతా ఒక కథ. అప్పట్లో ఏమైందంటే ఆ తర్వాత కొన్ని రోజులకి ఈ జమీందారీ వ్యవస్థ రద్దయిపోయింది. జమీందారీ వ్యవస్థ రద్దవడంతో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సూపర్వైజర్లు కూడా ఇవాళ్ళకి ఉద్యోగం లేకుండా పోయింది. ఆ విధంగా వీళ్ళ నాన్నగారు ఉపాధి కోల్పోయారు. అప్పటికే పెద్ద ఫ్యామిలీ, వాళ్ళ నాన్నగారు అంటే వాళ్ళ బాబాయ్ గారి పిల్లలను కూడా ఆయనే చూడాల్సినటువంటి పరిస్థితి. ఆ టైంలో ఇంకా ఉద్యోగం కూడా లేకపోవడంతో ఏం చేశారంటే ఆయన పెద్ద కుటుంబాన్నంతటిని పోషించడానికి అక్కడ కష్టమయ్యి అందరినీ తీసుకుని ఆయన గుంటూరు వచ్చారు. గుంటూరులో ఎవరో తెలిసిన వాళ్ళ ద్వారా దాసరి మస్తాన్ రావు అని ఆయన కొంచెం పెద్ద మనిషిగా ఉండేవాడు గుంటూరులో, ఆయన కలుసుకున్నారు. ఆయన ఏం చేశారంటే కేఎస్ఆర్ దాస్ గారి అన్నయ్యకి ఒక ఉద్యోగం ఇప్పించారు. అదేంటి, కూరగాయల మార్కెట్లో ఏదో కమిషన్ ఏజెంట్గా ఆ వచ్చిన కూరగాయలన్నింటినీ మిగతా వాళ్ళకి పంచేలాగా, ఆ వచ్చిన దాంట్లో కొంచెం ఈయన కమిషన్ తీసుకునేలాగా అలాంటి ఉద్యోగం వీళ్ళ అన్నయ్యకి ఇప్పించారు. అలాగే ఈ కుటుంబ పరిస్థితి చూసి ఆయన జాలిపడి, సరే వాళ్ళ అన్నయ్య గారికే కాకుండా ఈ కేఎస్ఆర్ దాసు గారికి కూడా ఒక ఉద్యోగం ఇప్పించారు. అప్పటికి ఈయన ఎస్ఎస్ఎల్సి పాస్ అయ్యారు. ఎస్ఎస్ఎల్సి పాస్ అయ్యి ఇంకా పైన చదువులు చదవడానికి కూడా అనుమతించేటటువంటి పరిస్థితులు కాదు. ఆ టైంలో ఆయనే ఈయనకేం చేశారంటే ఒక థియేటర్లో టికెట్ బుకింగ్ క్లర్క్గా ఉద్యోగం ఇప్పించారు. అంటే రోజు సాయంకాలం వెళ్ళి టికెట్లు అమ్మడం అన్నమాట. ఆ ఉద్యోగం కేఎస్ఆర్ దాస్ గారికి ఇప్పించారు. ఆ సినిమా థియేటర్ పేరు కృష్ణ మహల్. మరి ఇప్పుడు ఉందో లేదో తెలీదు, అప్పట్లో గుంటూరులో ఉండేదట. ఇదంతా ఎప్పుడండి, 1936-15 సంవత్సరాలు అంటే 41-42 ప్రాంతాల్లోనమాట. ఆ విధంగా ఆయన సాయంకాలం పూట అక్కడ థియేటర్లో పనిచేస్తూ నెలకి ₹30 ఆయన జీతం. అది సరిపోక మళ్ళా ఈయనకి ఆశ్రయం ఇచ్చినటువంటి ఆ మస్తాన్ రావు గారని వాళ్ళ పిల్లలకి ట్యూషన్ కూడా చెబుతుంటే ఆయన ఇంకో ₹10 ఇచ్చేవాడు. అలా నెలకి ₹40 సంపాదనతో కేఎస్ఆర్ దాస్ గారు ఎస్ఎల్సి అయిపోయాక ఆయన జీవితాన్ని మొదలుపెట్టారు. వాళ్ళ అన్నయ్యలు సంపాదించడం, ఈయన సంపాదించడం, వీళ్ళందరి తాటితోటి ఫ్యామిలీ జరుగుతూ ఉండేది. ఇలా జరుగుతూ ఉండగా ఏమైందంటే 1954-55 అంటే దాదాపుగా ఒక 10-12 సంవత్సరాలు పనిచేశారు ఆయన. 54-55 సంవత్సరాలు ఆ టైం ఫ్రేమ్లో ఏమైందంటే అంజలీదేవి అనార్కలి అని ఒక సినిమా తీశారు. అది బాగా హిట్ అయింది. నాగేశ్వరరావు, అంజలీదేవి, దాస్, ఆయన ఆదినారాయణరావు గారు దానికి మ్యూజిక్ డైరెక్షను. ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు అంజలీదేవి గారి మామగారు అంటే ఆదినారాయణరావు గారి తండ్రి గారు విజయవాడలో ఉండి ఆ అంజలీదేవి గారి సినిమాల డిస్ట్రిబ్యూషన్ వ్యవహారాలన్నీ చూస్తూ ఉండేవాడు. ఆయన ఈ అనార్కలి సినిమా రిలీజ్కి కృష్ణమహల్కి వచ్చినప్పుడు కేఎస్ఆర్ దాస్ గారు కలిశారు. కలిసి అట్లాగా ఇంకేమైనా ఎక్కువ వచ్చేటటువంటి ఉద్యోగం ఉంటుందా అని ఆయన అడిగితే ఆ అంజలీదేవి గారి మామగారు కేఎస్ఆర్ దాస్కి రిప్రజెంటేటివ్ ఉద్యోగం ఇప్పించారు. రిప్రజెంటేటివ్ అంటే ఈ రోజుల్లో చాలా మందికి తెలియదేమో, ఆ రోజుల్లో సినిమాని డిస్ట్రిబ్యూటర్స్ డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు. డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉదాహరణకి విజయవాడలో ఉందనుకోండి, వాళ్ళ చుట్టుపక్కల ఊళ్ళంతటికి ప్రింట్లు పంపించినప్పుడు ప్రతి ఊరికి ఒక మనిషిని పంపించేవాళ్ళు, అతన్ని రిప్రజెంటేటివ్ అనేవాళ్ళు. అతని పని ఏంటంటే ఆ ఊళ్ళో ఉండి రోజు ఆ థియేటర్లో ఎంత కలెక్షన్ వస్తుందో చూసుకుని ఏ రోజుకి ఆ రోజు కలెక్షన్ రిపోర్టు సెంట్రల్ ఆఫీస్కి పంపించాలి. ఆ సినిమా ఆడిన రోజులు అతను అక్కడే ఉండాలి. 100 రోజుల సినిమా అయితే 100 రోజులు అక్కడ ఉండి ప్రతిరోజు థియేటర్కి వెళ్ళి ఆ కలెక్షన్ అంతా మెయిన్ ఆఫీస్ పంపించాలి. ఇది ఆ రిప్రజెంటేటివ్ చేసే పని. ఆ విధంగా కేఎస్ఆర్ దాస్కి అంజలీదేవి మామగారు రిప్రజెంటేటివ్ ఉద్యోగం ఇప్పించారు. సో అది కొంచెం ఎక్కువ డబ్బులు బాగానే వస్తున్నాయి, బాగానే లైఫ్ గడుస్తోంది అనుకుంటున్నప్పుడు ఈ అనార్కలి శత దినోత్సవం గుంటూరులో జరిగింది. ఆ శత దినోత్సవానికి అంజలీదేవి, ఆదినారాయణరావు ఇంకా నటీనటులందరూ వచ్చారు. అప్పటికి ఆ శత దినోత్సవానికి వచ్చిన మనుషుల్లో ఒక వ్యక్తి కేఎస్ఆర్ దాస్కు పరిచయం అయ్యాడు. అతనెవరు, అతనే పెద్ద ప్రముఖుడు, ప్రసిద్ధ వ్యక్తి, సినిమాల్లో బాగా పేరున్న వ్యక్తి కాదు. అతనెవరంటే అంజలీదేవి గారి దగ్గర ఆఫీస్ బాయ్. చాలా విచిత్రంగా ఉంటుంది, ఆఫీస్ బాయ్కి ఇంత ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఆ ఆఫీస్ బాయే కేఎస్ఆర్ దాస్ గారితో మాటల్లో నువ్వు ఎప్పుడైనా మద్రాసురా, నీకేమైనా ఉద్యోగం ఇప్పిస్తాను, సినిమాల్లో ఏమైనా చేద్దు కానీ అని ఈయనకి కొంచెం ఒక విధమైనటువంటి ఇన్స్పిరేషన్ కలిగించాడు. సో కేఎస్ఆర్ దాస్ గారికి కూడా బాగుంది, ఇదైతే ఎవరో అసలు ఒకడంటూ పరిచయం అయ్యాడు కదా, ఎప్పుడైనా మద్రాసు వెళ్దాంలే అనుకున్నారు. అది ఆ పరిచయం
ఆయన జీవితంలో ఒక మలుపుకి దారితీసింది. సరే, అతను పరిచయం అయిన దగ్గర నుంచి కేఎస్ఆర్ దాస్ గారికి ఎలాగైనా మద్రాసు వెళ్ళిపోవాలి, మద్రాసు వెళితే ఏమైనా కొంచెం స్థిరమైన ఉద్యోగం దొరుకుతుందేమో, ఇంకా ఎక్కువ సంపాదించడానికి వీలవుతుందేమో అనుకున్నారు ఆయన. అనుకుని ఒక రోజు వన్ ఫైన్ మార్నింగ్ కాదు, వన్ ఫైన్ ఈవినింగ్ ఆయన ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఒక జీవో 20 రూపాయలు ఉంటే ఆ 20 రూపాయలతోటి సర్కార్ ఎక్స్ప్రెస్ ఎక్కేశారు. ఆ రోజుల్లో చాలా మందికి ఎవరు సినిమాల్లోకి వెళ్ళిన వాళ్ళని ఎవరిని కదిలించినా సరే సర్కార్ ఎక్స్ప్రెస్ ఎక్కేశాం అంటూ ఉండేవాళ్ళు. ఎందుకంటే మద్రాసు వెళ్ళడానికి అప్పుడు గుంటూరు తెనాలి ఆ రోజుల నుంచి ఆ రూట్ నుంచి మద్రాసు వెళ్ళడానికి ఉన్న ఒకే ఒక రైలు సర్కార్ ఎక్స్ప్రెస్ అనమాట. ఆ సర్కార్ ఎక్స్ప్రెస్ తోటి ఒక సినిమా వచ్చింది ఆ రోజుల్లో. మొత్తానికి ఎలాగైతే ఈయన సర్కార్ ఎక్స్ప్రెస్ ఎక్కేశాడు, మద్రాసులో దిగారు, జేబులో 20 రూపాయలు ఉన్నాయి, ఆ ఆఫీస్ బాయ్ ఇచ్చిన అడ్రస్ ఉంది, అడ్రస్ పట్టుకుని ఆఫీస్ బాయ్ ఇంటికి వెళ్ళారు. ఆ ఆఫీస్ బాయ్ పేరు అడ్రస్ పట్టుకుని ఆయన ఇంటికి వెళ్ళాక, సరే ఆ కుర్రాడు పెట్టాడు, ఓహో నువ్వు గుంటూరు నుంచి వచ్చావా, సరే అయితే నీకు పని చేస్తాను, మా పక్కన ఒక రూమ్ అద్దెకి ఇప్పిస్తానని ఒక రూము అద్దెకి ఇప్పించారు. దాని అద్దెనే 5 రూపాయలు. సరే బా, నేను రూమ్ లో ఉన్నాడు ఈయన, ఇంకా జేబులో 15 రూపాయలు ఉన్నాయి, రోజు తింటున్నా రూమ్ లో ఉంటున్నారు. ఆ దశరథకి తెలియదు ఇతనికి ఏం జాబ్ ఇప్పించాలో, ఇతనికి తెలియదు సినిమాలో ఏం జాబ్ ఉంటుంది, అసలు ఏం చేయాలి ఏమిటి అనేది కేఎస్ఆర్ దాస్ కి తెలియదు, అతనికి తెలియదు. ఈరోజు రోజులు గడుస్తున్నాయి, తెచ్చుకుని 15 రూపాయలు అయిపోయినాయి తినడానికి, ఉండడానికి మాత్రం నెలకి 5 రూపాయలు రెంట్ కాబట్టి రూమ్ మాత్రం ఉంది. ఇక చేతికి ఒక ఉంగరం ఉంటే అది కూడా అమ్మేశాడు ఈ కేఎస్ఆర్ దాస్. ఆ ఉంగరం కూడా అమ్మేశాక ఆ డబ్బులు కూడా అయిపోవచ్చే రోజుకి భయం పట్టుకుంది. ఎలా ఉండాలి ఏం చేయాలి అనుకుని ఎంతవరకు ఇంట్లో చెప్పలేదు. ఇంటికి ఒక ఉత్తరం రాశాడు, ఎందుకంటే టెలిఫోన్లు ఏమి లేవు కదా ఆ రోజుల్లో. ఉత్తరం రాసి, నేను ఇలా మద్రాసులో ఉన్నాను, సినిమాల్లో చేరదామని వచ్చాను, నా దగ్గర డబ్బు అయిపోయినాయి అని రాస్తే, వాళ్ళ ఇంట్లో వాళ్ళు సర్లే ఎక్కడో తోటి క్షేమంగా ఉన్నాడు, గుంటూరులో కూడా పెద్ద బ్రహ్మాండమైన ఉద్యోగం ఏం కాదు కదా, సరే అక్కడే ఉన్నాయిలే అనుకుని, వాళ్ళ అన్నయ్యలు 4 అన్నయ్యలు వారానికి ఒక్కొక్కళ్ళు 1 10 రూపాయలు, ఒక అన్నయ్య 1 వారం 10 రూపాయలు పంపిస్తే రెండో వారం ఇంకో అన్నయ్య 10 రూపాయలు, అలా నెలకి 40 రూపాయలు చొప్పున ఈయనకి మనీ ఆర్డర్ వస్తూ ఉండేది. ఉండడానికి రూమ్ ఉంది, బాగానే గడుస్తుంది, అందుకని పెద్ద ఇబ్బంది ఏమి పడకుండా, విపరీతంగా హైరాణ పడకుండా సినిమాల్లో ఏం చేద్దామా అని ఆలోచించడం మొదలు పెట్టారు. ఆ సినిమాల్లో ఛాన్స్ ఇప్పిస్తానన్నతను అతను ఏమీ చేయలేకపోయాడు. సరే, ఇంటి దగ్గర నుంచి డబ్బులు వస్తుంటే రోజు భోంచేయడం, పొద్దున్నే 10 గంటలు అవగానే పాండీ బజార్కి వెళ్ళడం. పాండీ బజార్ అంటే ఇప్పట్లో వాళ్ళకి చాలా మందికి తెలియదేమో, ఇప్పట్లో హైదరాబాద్ కృష్ణానగర్ అంటారు చూడండి, సినిమాల్లోకి వెళ్లే ఎక్స్ట్రా వాళ్ళందరూ చేరతారని. అట్లా అప్పట్లో మద్రాసులో పాండీ బజార్ ఉండేది టీనగర్ లో. ఆ పాండీ బజార్ దగ్గర చేరేవాళ్ళు అందరూ, ఎవరు సినిమాల్లో షూటింగ్ లేని వాళ్ళు, సినిమాల్లో ప్రయత్నాలు చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ. సో మనవాడు కూడా రోజు పొద్దున్నే టిఫిన్ చేయడం, 10 గంటలకు పాండీ బజార్కి వెళ్ళడం. ఆ చెట్ల కింద అప్పట్లో ఈ సిహెచ్ నారాయణరావు, ఇంకా సిఎస్ఆర్ సూరిబాబు, ఎలపాటిరావు రామయ్య, రేలంగి రమణారెడ్డి ఇలాంటి వాళ్ళందరూ ఆ చెట్ల దగ్గర చేరుతూ ఉండేవాళ్ళు. అలాగే షూటింగ్ లేని వాళ్ళు కూడా అక్కడికి వచ్చేవాళ్ళు. వాళ్ళందరూ ఆ చెట్ల దగ్గర కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. సినిమాల్లో చేరదామని వచ్చిన వాళ్ళు కూడా వీళ్ళంక చాలా ఆరాధనగా చూస్తూ ఉండేవాళ్ళు. ఆహా, వీళ్ళందరూ సినిమాల్లో స్టార్స్ కదా అనుకుంటుండేవాళ్ళు. అలా ఒక విధమైనటువంటి వాతావరణం ఉంటూ ఉండేది అక్కడ ఆ పాండీ బజార్లో. కేఎస్ఆర్ దాస్ కూడా రోజు అక్కడికి వెళ్ళడం, వాళ్ళ మొహాలంక చూడడం చాలా ఆశ్చర్యపడడం, నాకు కూడా ఎప్పటికైనా సినిమాల్లో అవకాశం దొరుకుతుందా అనుకుంటూ ఉండడం. ఇలా నడుస్తున్న రోజుల్లో ఆ పాండీ బజార్ పక్కనే ఒక సందులో ఒక టైలర్ షాపు దగ్గరికి వెళ్ళాడు ఈయన ఎందుకో. అలా వెళుతుంటే ఎట్లాగో మొత్తానికి ఆ టైలర్ షాప్ ఓనర్ పరిచయం అయ్యాడు కేఎస్ఆర్ దాస్ కి. ఆ ఓనర్ పేరు కృష్ణ. మాటల్లో ఆయన చెప్పాడు, మాది కూడా వెంకటగిరే అన్నాడు. సో ఈయన పుట్టి పెరిగింది కూడా వెంకటగిరే కదా, ఓహో ఇద్దరిదే ఒక ఊరేనా అనుకున్నారు, ఇద్దరికే కబుర్లు కలిసినాయి. మాటల మధ్యలో ఆ టైలర్ షాప్ ఓనర్ కేఎస్ఆర్ దాస్ కి చెప్పాడు, ఏమని, మా అన్నయ్య విజయ ప్రొడక్షన్స్ లో ప్రొడక్షన్ మేనేజర్ గా పనిచేస్తున్నాడు, నువ్వేదో సినిమాల్లో చేరతానంటున్నావు కదా, సరే అయితే మా అన్నయ్యకి పరిచయం చేస్తాను. సరే, ఆయనది కూడా వెంకటగిరి కాబట్టి కేఎస్ఆర్ దాస్ వాళ్ళ ఇంటికి ఒక లెటర్ రాశాడు వాళ్ళ నాన్నగారికి, నాన్న ఇలా వెంకటగిరి అతనట జగన్నాథం ఒక అతను ఉన్నాడు ఇక్కడ, అతని సినిమాల్లో ప్రొడక్షన్ మేనేజర్ గా చేస్తున్నాడు, నువ్వు ఒక లెటర్ రాయి అతనికి, రాస్తే రికమెండేషన్ చేసినట్టు ఉంటుంది, నాకేమైనా సినిమాల్లో అవకాశం ఇస్తాడు అని వాళ్ళ నాన్నకి ఉత్తరం రాశాడు. కేఎస్ఆర్ దాస్ గారి నాన్న ఆ ఉత్తరం చూసి సమాధానం రాయడం కాకుండా ఆయనే సరాసరి మద్రాసు వెళ్ళిపోయారు. మద్రాసు వెళ్ళిపోయి కొడుకుని చూశారు, ఏం చేస్తున్నాడు ఏమిటని, ఒక రూమ్ లో ఉంటున్నాడు తింటున్నాడు, రోజు పండి బజార్కి వస్తున్నాడు. సరే, ఆయనే వెంట పెట్టుకుని ఆ జగన్నాథం అన్న ఆయన దగ్గరికి తీసుకెళ్లారు.
తీసుకెళ్లి తీరా పరిచయాలు తిరగేసుకుంటే ఆ జగన్నాథం అన్నతను చాలా రోజుల క్రితం కేఎస్ఆర్ దాస్ గారి నాన్నగారి దగ్గర గుమస్తాగా చేసేవాడు. అది గుర్తుపెట్టుకుని, ఓహో మీరా సార్, మీ దగ్గర నేను గుమస్తాగా చేశానని ఆ కృతజ్ఞతా భావంతో, ఏం పర్వాలేదు మీ అబ్బాయిని నేను చూసుకుంటాను, నా దగ్గర వదిలేసెళ్ళండి అని చెప్పాడు. అలా వాళ్ళ నాన్నగారు కేఎస్ఆర్ దాస్ ఆ జగన్నాథం అన్న ఆయనకి అప్పచెప్పేసి ఆయన వెనక్కి వెళ్ళిపోయారు. ఆ జగన్నాథం అన్న ఆయన కేఎస్ఆర్ దాస్ని, సరే నువ్వు ఆ రూమ్ లో ఉండడం ఎందుకు, మా ఇంటికి వచ్చేసాయని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాక ఇప్పుడు విషయం ఏమిటి, ఈయనకి ఎక్కడైనా సినిమాల్లో ఏదో పని ఇప్పించాలి, ఏ పని ఇప్పించాలి ఇంకా ఇద్దరికి తెలియదు. సరే నువ్వు ఇంట్లో ఖాళీగా ఉండడం ఎందుకు, మా పిల్లలు ఉన్నారు, నువ్వు గుంటూరులో నీకు ట్యూషన్ చెప్పిన అనుభవం ఉంది కదా, మా పిల్లలకి ట్యూషన్ చెప్పు అన్నారు. అలాగా వాళ్ళ ఇంట్లో ఉంటూ వాళ్ళ పిల్లలకి ట్యూషన్ చెప్పడం మొదలు పెట్టారు కేఎస్ఆర్ దాస్. అలా రెండు మూడు నెలలు గడిచింది. రెండు మూడు నెలలు గడిచాక ఒకరోజు ఆ జగన్నాథం అన్న ఆయన వచ్చి, సరే దాసు నువ్వు సినిమాల్లో అంటున్నావు కదా, నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, తీసుకెళ్తాన్రా ఆయన దగ్గరికి అని తీసుకెళ్లారు. ఆ ఫ్రెండ్ పేరు ఎస్ భవన్నారాయణ. ఆ రోజుల్లో గౌరీ ప్రొడక్షన్స్ అని ఒక సినీ నిర్మాణ సంస్థ ఉండేది. వాళ్ళు ఎక్కువగా జానపద చిత్రాలు, ఒకటి రెండు పౌరాణికాలు కూడా తీశారు. కాకపోతే రెగ్యులర్గా తీస్తూ ఉండేవాళ్ళు, సంవత్సరానికి మూడు నాలుగు సినిమాలు తీస్తూ ఉండేవాళ్ళు చిన్న బడ్జెట్లో. ఆయన దగ్గరికి తీసుకెళ్లాడు ఈ జగన్నాథం అన్న ఆయన. వెళ్ళి ఇలా మా ఊరతనని చెప్పకుండా, నాకు తమ్ముడు వరుస అవుతాడు ఈ కేఎస్ఆర్ దాసు, ఈయనకి ఏదో ఒక ఉద్యోగం ఇప్పించండి, మీ 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 ప్రొడక్షన్ హౌస్లో ఎడిటింగ్లోనో డైరెక్షన్లోనో కనీసం అప్రెంటిస్గా జాయిన్ చేసుకోండి అని చెప్పారు. అక్కడ కేఎస్ఆర్ దాస్ గారికి ఇంకొక మలుపు, ఇంకొక ప్రస్థానం మొదలైంది సినీ జీవితంలో. ఎస్ భవన్నారాయణ ఏం చేశారంటే, కేఎస్ఆర్ దాస్ని ఒకరోజు రమ్మన్నారు, తీసుకెళ్లారు వాహిని స్టూడియోలో. బండరాముడు అనే షూటింగ్ జరుగుతోంది ఎన్టీ రామారావు గారి. అక్కడికి తీసుకెళ్లి, నువ్వు ఈ సినిమాకి ఎడిటింగ్ నేర్చుకుందువు కానీ, ఎడిటర్ దగ్గర అసిస్టెంట్గా చేరుదువు కానీ, అయితే నువ్వు ఒక పని చేయి, రోజు పొద్దున్నే వచ్చి ఈ షూటింగ్ ఫ్లోర్ మొత్తం తుడిచి ఎడిటింగ్ రూమ్కి వెళ్ళి ఎడిటింగ్ రూమ్ అంతా శుభ్రం చేసి, అప్పుడు నువ్వు ఎడిటర్ దగ్గర ఎడిటింగ్ అంటే నేర్చుకోవాలి, ఏంటో నేర్చుకోవాలి అని చెప్పారు. సరే అసలు మొదట అవకాశం కదా, కాదంటే ఎలా ఉంటుందోనని చెప్పి మొత్తానికి ఆయన ఒప్పుకున్నారు. రోజు పొద్దున్నే వెళ్ళడం, షూటింగ్ ఫ్లోర్ అంతా తడిగుడ్డ పెట్టి తుడవడం, ఎడిటింగ్ రూమ్కి వెళ్ళడం, ఎడిటింగ్ రూమ్ అంతా శుభ్రం చేయడం, అప్పుడు ఎడిటర్ వచ్చేవాడు ఎన్ ప్రకాష్ అని, ఆయన దగ్గర అప్రెంటిస్గా మొదలుపెట్టాడు. మొట్టమొదటి సినిమా కాబట్టి ఆయనకేమీ రెమ్యునరేషన్ ఏమీ లేదు. ఎడిటింగ్ నేర్చుకుంటున్నాడు. ఎడిటింగ్ నేర్చుకుంటూ ఉండగా ఈ కేఎస్ఆర్ దాస్కి అనిపించింది ఒకరోజు, సరే నేను ఎడిటింగ్ కదా నేర్చుకునేది, మరి రోజు పొద్దున్నే వెళ్ళి ఆ షూటింగ్ ఫ్లోర్ అంతా శుభ్రం చేయడం, ఎడిటింగ్ రూమ్ అంతా క్లీన్ చేయడం, ఇవంతా నాకెందుకు అనుకుని, సర్లే ఏదో ఒకటి అసలు అవకాశం అంటూ దొరికింది కదా, ఇక నేర్చుకోవడానికి అవకాశం వచ్చింది కాబట్టి ఎన్నైనా భరించాలి అనుకుని, రోజు ఆయన ఫ్లోర్ బాయ్గాను పనిచేసేవాడు, ఇక్కడికి వచ్చి ఎడిటింగ్ నేర్చుకుంటూ ఉండేవాడు. మొదటి సినిమా అయిపోయింది. రెండో సినిమా రమా సుందరి అని వీళ్ళదే, గౌరీ ప్రొడక్షన్ వాళ్ళదే. ఆ సినిమాలో కాంతారావు, రామకృష్ణ వీళ్ళందరూ ఉన్నారు. దానికి అప్రెంటిస్ నుంచి అసిస్టెంట్గా చేసి ఏదో కొంత నామినల్గా కొంత డబ్బులు కూడా మొదలుపెట్టారు, కనీసం ఈయనకి తినడానికి ఉండడానికి సరిపోయేవి. ఈ రెండో సినిమాల సినిమాకి ఈయన అసిస్టెంట్ ఎడిటర్ అయినప్పుడే కేఎస్ఆర్ దాస్ నాన్నగారు గుంటూరు నుంచి వచ్చారు, అసలు కుర్రాడు ఎలా ఉన్నాడో ఏంటో చూద్దామని. వచ్చినప్పుడు వాళ్ళ నాన్నగారు వెనకాలబడి మొత్తానికి ఎలాగైతే ఒక కత్తెర, ఒక సిమెంట్ బాటిల్, సిమెంట్ అంటే మామూలు సిమెంట్ కాదండి, కత్తెర, ఎందుకంటే అప్పట్లో ఎడిటింగ్ అంటే ఫిజికల్గా ఫిలింని కత్తెరతో కట్ చేసి ఒక రకమైన గమ్ ఉండేదనమాట, గ్లూ, దాంతో అతికిస్తూ ఉండేవాళ్ళు, దాన్ని సిమెంట్ అంటూ ఉండేవాళ్ళు. ఆయన కత్తెర సిమెంటు వాళ్ళ నాన్నగారితో కొనిపించుకుని ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడు, తొందరగా ఎలాగ అతికించాలి ఫిలిము అని. అదే కదా ఎడిటింగ్లో కావాల్సింది, కొంత క్రియేటివిటీ, మిగతాది మాన్యువల్గా ఈ పని చేయాలి. అసలు రెండో సినిమాకే బాగా ఆయన అనుభవం వచ్చింది ఎడిటింగ్ అంటేను. మూడో సినిమా నువ్వా నేనా, ఇది గౌరీ ప్రొడక్షన్ వాళ్ళదే, ఎస్ భవన్నారాయణ దగ్గరే పనిచేస్తున్నాడు ఈయన. ఆ సినిమా ఏంటంటే తెలుగులోను తమిళలోనూ ఒకేసారి తీయడం మొదలు పెట్టారు. తెలుగులోనేమో కాంతారావు రాజనాల హీరో విలను, తమిళంలో ఆనంద్ అనే ఆయన విలను, నంబియార్ అన్న ఆనంద్ అనే అతను హీరో, నంబియార్ అన్నతను విలన్. ఆనంద్ అంటే ఎవరంటే డిస్కో శాంతి అని ఒక ఆవిడ ఉండేది, హీరో శ్రీహరి గారి భార్య. ఆ డిస్కో శాంతి వాళ్ళ నాన్నగారు ఆనంద్, ఆయన ఆ ఈ నువ్వా నేనా తమిళ వర్షన్లో హీరో, నంబియార్ విలన్. రెండు సినిమాలు పక్క పక్కన షూటింగ్ జరుగుతూ ఉండే. దానికి కూడా కేఎస్ఆర్ దాసు అసిస్టెంట్ ఎడిటర్గా పనిచేయాలి.
కానీ ఆ మూడో సినిమాకే ఈయనకి ఎడిటర్గా పనిచేసేటటువంటి అవకాశం వచ్చింది. ఆ అవకాశం కూడా ఎలా వచ్చిందంటే చాలా విచిత్రంగా. ఈయన గురువు గారు ఎవరైతే ఎన్ ప్రకాష్ అని ఎడిటర్ ఉన్నాడో ఆయన బాగా మందు మాస్టర్. రోజు రాత్రిపూట మందు కొట్టేసి రావడం, ఒక గంట సేపు పనిచేయడం, పడిపోవడం. భవన్ నారాయణ గారి వర్కింగ్ స్టైల్ ఎలా ఉండేదంటే ఏ రోజు తీసినటువంటి ఫిలిం ఆ రోజే ఎక్స్పోజ్ చేసేసి ఎడిటింగ్ చేసి మర్నాడు పొద్దున్నే చూసుకోవాలి. చాలా స్ట్రిక్ట్ గా ఉండేవాడు. ఇక్కడ చూస్తే మేము ఎడిటర్ గారు రాత్రిపూట రావడం, ఒక గంట పనిచేసి పడిపోవడం. పొద్దున్నే భవన్ నారాయణ గారు వచ్చి చూసి విసుక్కునేవాడు. సరే, ఆయన దులిపేసుకుంటూ వెళ్ళిపోయి ఉండేవాడు. ఆ తిట్లన్నీనేమో కేఎస్ఆర్ దాసు పడుతూ ఉండే. సో ఆయన ఇదేంట్రా బాబు నా తప్పు లేదు, ఈయన ఎడిటర్ గారేమో తాగుబోతూ ఆయన తిట్లని నాకు పడతాయి అనుకుంటూ ఉండేవాడు. కానీ పాపం అలాగే ఆయన జర్నీ కొనసాగిస్తున్నాడు. ఆ తాగుబోతు ఎడిటర్ తోటి ఎక్కువ భరించలేక ఎస్ భవన్ నారాయణ ఒక రోజు ఈయన పిలిచి, అరే అబ్బాయి నువ్వు బాగానే చేస్తున్నావు కదా ఎడిటింగ్, అది రెండు సినిమాలు చేసావు, ఈ సినిమా నువ్వే ఎడిటర్వి అని చెప్పేసి ఆ నువ్వా నేనా అన్న సినిమాకి కేఎస్ఆర్ దాస్ని ఫుల్ టైం ఎడిటర్ చేసేశారు. ఆ విధంగా ఆయన సినిమాల్లోకి వెళ్ళినటువంటి మూడో సినిమాకే ఎడిటర్ అయిపోయారు. అవకాశం అయితే ఇచ్చారు, మొదట అవకాశం ఇచ్చారు, మూడో సినిమాకి ఎడిటర్ను కూడా చేశారు. కాకపోతే ఆ ఎస్ భవన్ నారాయణ ట్రీట్ చేసే విధానం చాలా దారుణంగా ఉండేది అని కేఎస్ఆర్ దాసు తన ఇంటర్వ్యూలో చెప్పుకున్నారు. ఆయన స్ట్రిక్ట్గా అయితే ఉండేవాడు, కానీ ఒక్కొక్కసారి కొంచెం సాడిస్టిక్గా కూడా బిహేవ్ చేసేవాడు, అన్నీ భరిస్తూ ఉండేవాడిని అని చెప్పుకున్నారు ఆయన. ఎలాగంటే నెలకి 250 రూపాయలు జీతం ఇచ్చేవాడట. మిగతా దాంట్లో 1,000 2,000 ఇస్తుంటే ఎడిటర్కి ఈయనకి నెలకి 250 రూపాయలు జీతం ఇచ్చి ఎడిటింగ్ రూమ్లో సాధారణ ఖర్చులు కానీ 2 రూపాయలు ఇచ్చేవాట రోజుకి. ఈయన రోజుకి 1.5 రూపాయలు 60 పైసలు ఖర్చు పెట్టి మిగతా 40 పైసలు ఆయన వెనక్కి ఇచ్చేవాట. ఎందుకు ఖర్చు పెట్టావు 1.5 రూపాయలు అని కేకలేసేవాడట. అదొక విధమైన హింస. ఇంకోటి ఏమిటంటే ఆ ప్రొడక్షన్ వాళ్ళందరికీ భోజనాలు పెట్టేటప్పుడు ఈయన ఒకరోజు ఆకలిగా ఉండి ముందెళ్ళి కూర్చున్నారట. కూర్చుంటే ఈ ఎస్ భవన్ నారాయణ వెళ్ళి నువ్వు లే ముందు అక్కడి నుంచి అన్నారట. లేదు సార్ ఆకలిగా ఉంది నేను తింటాను అంటే, లేదు లేదు మనం అందరం మనం ప్రొడక్షన్ యూనిట్ వాళ్ళము, బయట వాళ్ళు ముందు తినాలి, నువ్వు తినడానికి వీలు లేదు అని కేకలేసి మొత్తానికి ఆ కూర్చున్న అక్కడి నుంచి బయటకు లాగేశారట. లాగేసి అందరూ తిన్నాక అప్పుడు వెళ్ళి తినమన్నారట. ఆయన ఎందుకు అలా చేసేవాడు నాకు అర్థం కాదు, సాడిస్టిక్గా బిహేవ్ చేస్తూ ఉండేవాడు, చాలా హింస పెట్టేవాడు, అయినా కానీ అన్ని భరించానని. ఇంకో రోజు ఈయన వైట్ షర్ట్ వేసుకుని వెళ్ళాట ఎడిటింగ్ రూమ్కి. వెళితే నువ్వు ఆ వైట్ షర్ట్ వేసుకురామాకు రేపటి నుంచి, నువ్వు తెల్ల చొక్కా వేసుకొచ్చిన దగ్గర నుంచి నీ మనసంతా తెల్ల చొక్కా మీద ఉంటుంది, ఎక్కడ పాడైపోతుందో అని నీ కాన్సన్ట్రేషన్ అంతా చొక్కా మీద ఉంటుంది కానీ పని మీద ఉండదు, నువ్వు రేపటి నుంచి తెల్ల చొక్కా వేసుకొస్తే ఊరుకోను అన్నట్టు. ఇది అర్థం కాలేదు, ఏంట్రా బాబు ఈయన ఎంత మంచి పని చేసినా ఇలా అంటున్నాడు, జీతము సరిగ్గా ఇవ్వట్లేదు, కాకపోతే ఇంకా ఉపాధి నడవాలి కాబట్టి అక్కడే కంటిన్యూ అయ్యాడు. ఇంకో రోజు ఆయన ఏదో సాయంకాలం పూట బ్రేక్లో టిఫిన్ చేస్తుంటే కొంచెం ఆకలేసి ఇంకో ఇడ్లీ ఎక్కువ వేయమన్నాడట. ఈయన వచ్చి ఆ ఇడ్లీ వేసేవాడిని నువ్వు ఎక్కువ వేయడానికి వీల్లేదు, ఆమె అందరికీ ఎంత ఇస్తావో అంతే ఇవ్వు అని చెప్పి ఆ వేసిన ఇడ్లీ కూడా ఆయన తీసేసాడట. ఇంత దారుణంగా ట్రీట్ చేసేవాడు ఆయన, కానీ నన్ను ఎడిటర్గా కొనసాగిస్తున్నాడు కాబట్టి ఆయన దగ్గరే ఉన్నాను అని చెప్పుకున్నారు ఆయన. ఇన్ని దారుణమైన సంఘటనల మధ్యన మళ్ళా కేఎస్ఆర్ దాస్ని ప్రోత్సాహపరిచే. నమస్కారం అండి. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు కిషోర్ అండి. కిషోర్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? డెన్వర్ నుంచి అండి. డెన్వర్ నుంచి, బాగున్నారా? బాగున్నాం అండి. యాక్చువల్లీ నేను ప్రోగ్రామ్ వింటున్నాను, లాస్ట్ వీక్ కూడా విన్నాను, కృష్ణ గురించి చెప్పారు, పూర్తిగా వినలేకపోయాను. చాలా బాగుందండి మీ ప్రోగ్రామ్, చాలా ఇంట్రెస్టింగ్ కూడా ఉన్నాయి, మీరు చెప్పే విధానం కూడా చాలా బాగుంది. చాలా ఇంట్రెస్టింగ్ చెప్తున్నారు. యాక్చువల్ గా ఏదో ఆటోబయోగ్రఫీ అంటే అసలు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, మీరు కూడా చాలా ఇంట్రెస్టింగ్ చేసి చెప్తున్నారు. అసలు మీకు లాస్ట్ టైం కృష్ణ గారు చెప్పారు అంటే ఇప్పుడు కేఎస్ఆర్ దాస్ గురించి చెప్తున్నా అంటే మీరు ముందే చదివారా ఆయన గురించి, బుక్స్ చదివారు, లేకపోతే ఎలా తెలిసింది ఆయన గురించి ఇంత డీటెయిల్ గా? యాక్చువల్ గా ప్రిపేర్ అవ్వాలండి, చాలా ప్రిపరేషన్ ఉంటుందండి. మీకు 2 గంటలు ప్రోగ్రామ్ చేస్తున్నానంటే నేను దాదాపు 6 నుంచి 8 గంటల పాటు ప్రిపేర్ అవుతానండి. అంటే పుస్తకాలు ఎక్కడ దొరుకుతున్నాయి ఇన్ఫర్మేషన్ అంతా అనేసి మీకు? ఇవి పుస్తకాలు, ఇంటర్వ్యూలు, మ్యాగజైన్స్, ప్లస్ నాకు తెలిసిన వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్. గొల్లపూడి మారుతీరావు గారు నాకు మంచి మిత్రులు, ఆయన కేఎస్ఆర్ దాస్ గారికి బాగా తెలుసు అనమాట. ఆయన ద్వారా కొన్ని విశేషాలు, అలాగే ఈశ్వర్ గారిని పబ్లిసిటీ ఆర్టిస్ట్ ఉండేవాళ్ళు, ఆయన కేఎస్ఆర్ దాస్ గారికి బాగా తెలుసు, ఆయన ద్వారా కొన్ని విశేషాలు. అలాగే కొంతకాల క్రితం నేను కేఎస్ఆర్ దాస్ గారితో మాట్లాడాను 3 ఏళ్ల క్రితం.
ఇట్లా రకరకాలు ఉంటాయండి, ఒక చోట అంటూ ఉండదు, పెద్ద కాంబినేషన్ అన్నమాట. నేను కౌముది అని మా మాసపత్రిక కోసం ఒక 60 మంది డైరెక్టర్లు ఇంటర్వ్యూ చేశానండి 5 సంవత్సరాల్లో. సో ఇప్పుడు ఏంటంటే, ఎప్పుడైనా నాకు ప్రత్యేకంగా ఏమైనా విశేషాలు కావాలంటే వీళ్ళలో ఎవరికైనా ఫోన్ చేసి కనుక్కుంటూ ఉంటానన్నమాట. అలా రకరకాల సోర్సెస్ నుంచి సేకరిస్తానండి, సేకరించి మీకు ఒక ఆర్డర్ లో తీసుకొచ్చి పెట్టి చూపిస్తాను అన్నమాట. చాలా కష్టం అండి, యాక్చువల్లీ చాలా థ్యాంక్స్ అండి. అసలు అలా అసలు అలా వింటూ విడానిపిస్తూ ఉంటున్నాను అనమాట. అసలు కంటిన్యూషన్ మధ్యలో పాట వచ్చరికి అబ్బా నెక్స్ట్ టైం అవుతుందా నెక్స్ట్ టైం అన్నట్టు ఉంటాను. థ్యాంక్స్ సో మచ్ అండి. మళ్ళా మీకు అంతా అందించడానికి నా దగ్గర ఉన్న ఈ సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ అంతా ఒక ఆర్డర్ లో పెట్టుకుని దాన్ని మళ్ళా ఒక ముక్కలు ముక్కలుగా చేసుకుని ఎక్కడ ఆపితే మీకు కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉంటుందో అక్కడ ఆపి ఈ వర్క్ అంతా చేయాలండి. చాలా బాగుందండి. థ్యాంక్స్ సో మచ్ అండి. థ్యాంక్స్ సో మచ్ అండి. ఉండండి కిషోర్ గారు, ఇంకా చాలా విశేషాలు ఉన్నాయండి. కేఎస్ఆర్ దాస్ గారు ఎస్ భవన్ నారాయణ అనే ప్రొడ్యూసర్ దగ్గర పనిచేశారు అని చెప్పుకున్నాం కదా. 3వ సినిమాకి ఆయన ఎడిటర్ అయ్యారు, కానీ ఆయన సరిగ్గా ట్రీట్ చేసేవాడు కాదు. ఒకసారి ఏం జరిగిందంటే, చాలా ఈయనకి చాలా ఆశ్చర్యం కలిగించేటటువంటి సంఘటన ఒకటి జరిగింది అని చెప్పుకున్నారండి. ఏంటంటే, భవన్ నారాయణ గారు కేఎస్ఆర్ దాస్ కి, సరే నువ్వు ఎడిటర్ అయ్యావు కదా, నువ్వు షూటింగ్ కూడా చూడడం మొదలుపెట్టు, షూటింగ్ చూస్తే నీకు ఎక్కువ ఐడియా వస్తుంది ఎడిటింగ్ ఎలా బాగా చేయాలనేది అని చెప్పి ఆయన షూటింగ్ ఫ్లోర్ కూడా పంపించడం మొదలు పెట్టారు. అలా షూటింగ్ అబ్జర్వ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ సినిమాలో హీరోయిన్ దేవిక, అప్పట్లో టాప్ హీరోయిన్ ఆవిడ, సరే ఈయన అబ్జర్వ్ చేయమన్నారు కదా, ఆయన చూస్తున్నారు షూటింగ్ ఎలా జరుగుతుందో ఏంటో. ఆ దేవిక ఈ కుర్రాడి వైపు చూసిందట, ఎవరి కుర్రాడు నా వైపు ఇలా చూస్తున్నాడు సెట్ బయట నుంచినని ఒక 2-3 నిమిషాలు అబ్జర్వ్ చేశాక ఎవరితోటి కంప్లైంట్ చేయించట, ఆ కుర్రాడు ఇలా నా వైపు అలాగే తీక్షణంగా చూస్తున్నాడు, నాకు కాన్సన్ట్రేషన్ ఉంటలేదు, ఆ కుర్రాడు బయటకు వెళ్తే కానీ నేను షూటింగ్ చేయను అని. వాళ్ళకేం అర్థం కాలేదు. ఆవిడకి కోపం వచ్చి బయటకు వెళ్ళిపోతూ ఎస్ భవన్ నారాయణ అక్కడ ఉంటే ఆ ప్రొడ్యూసర్ తోటి, ఆ కుర్రాడు ఎవరు నా ఇంకా అలాగే చూస్తున్నాడు, నేను ఈ సినిమా చేయను వెళ్ళిపోతున్నాను నాకు మూడ్ లేదు అందట. ఆయన తనే కదా ఈ కేఎస్ఆర్ దాస్ని అబ్జర్వ్ చేయమని పంపించింది అని ఆ హీరోయిన్ మీదే కోప్పడి, మీకు మరీ అంతగా ఇదైతే కనుక వెళ్ళిపోండి, నేను వేరే హీరోయిన్ మార్చుకుంటాను అన్నారట. దాన్ని కేఎస్ఆర్ దాస్ చాలా ఆశ్చర్యపోయారు, బయట చూస్తేనేమో నన్ను ఎప్పుడూ ఇలా చాలా తక్కువగా ట్రీట్ చేస్తూ ఉంటాడు, ఈ సందర్భంలో మాత్రం నన్ను సపోర్ట్ చేస్తున్నాడు అని కొంచెం ఆనందపడ్డారు. ఎలాగైతే సర్దుకున్నారు, మొత్తానికి ఆవిడ వెనక్కి వచ్చి షూటింగ్ కంప్లీట్ చేసింది. అప్పుడు కేఎస్ఆర్ దాస్ చాలా ఆనందపడ్డారు, ఆహా పర్వాలేదు నేనంటే కాస్త అభిమానం కూడా ఉంది భవన్ నారాయణకి అనుకున్నారు. మళ్ళా ఇంకో సంఘటన చూసుకుంటే, ఈయన ఒకరోజు రాత్రిపూట బాగా పనిచేసి తెల్లవారుదాము ఒక గంట సేపు అలా పడుకుందామని కునుకు తీశారట. పొద్దున్నే వచ్చిన భవన్ నారాయణ చూసి, అసలు నువ్వు పనిచేసావా లేదా రాత్రంతాను, నువ్వు ఇలా నిద్రపోతున్నావు, నీకు సెట్ ఏంటంటే నువ్వు ఒక 1 వారం రోజులు పనిలోకి రావద్దు అని చెప్పారట. ఇదే ఒకవైపు ఏమో బాగుండేవాడు, ఒకవైపు ఏమో ఇలాగా ట్రీట్ చేస్తూ ఉండేవాళ్ళు, ఆయనకి అర్థం కాలేదు. అలాగే 1 వీక్ పనిలో నుంచి బయటికి పంపించి 1 వీక్ తర్వాత మాత్రమే రానిచ్చాడట. డిసిప్లిన్డ్ గా ఉండేవాడు కానీ ఎందుకు ఇలా చేస్తున్నాడు అనుకునేవాడు ఈయన కేఎస్ఆర్ దాసు. కాకపోతే ఆయనకి ఉపాధి నడవాలి కాబట్టి అలా కంటిన్యూ చేస్తున్నారు, కెరీర్ లో కూడా ముందుకెళ్ళాలి కాబట్టి. అట్లా జరుగుతున్న రోజుల్లో ఎస్ భవన్ నారాయణ గౌరీ ప్రొడక్షన్స్ పేరు మీద చెప్పుకున్నాం కదా, సంవత్సరానికి 3-4 సినిమాలు తీస్తూ ఉండేవాడు ఆయన. ఒక తమిళ సినిమా, ఒక మలయాళం సినిమా రీమేక్ చేద్దాం అనుకున్నారు. కరత్ కై అని ఆ మలయాళం సినిమా పేరు. సరే దాన్ని తెలుగులో తీద్దాం అనుకున్నప్పుడు డైరెక్టర్గా ఎవరిని పెడదామని చాలా రోజులు ఆలోచించి ఒకరోజు కేఎస్ఆర్ దాస్ని పిలిచి, నువ్వు 5-6 ఏళ్ల నుంచి నా దగ్గర చేస్తున్నావు, ఎడిటింగ్ బాగానే నేర్చుకున్నావు కదా, ఈ సినిమాకి నువ్వు డైరెక్ట్ చేయని అడిగాడు. ఈయన ఆశ్చర్యపోయాట, అదేంటి సార్ నేను ఏదో ఎడిటింగ్ చేసుకుంటున్నాను, నన్ను డైరెక్టర్ ఎందుకు, నాకు డైరెక్షన్ అంటే ఏం తెలియదు కదా అంటే, ఏం పర్వాలేదు నీతో ఎలా చేయించుకోవాలో నాకు తెలుసు అని చెప్పి ఈయన్ని డైరెక్టర్ పోస్టులోకి బలవంతంగా తోశారు. ఆ విధంగా కేఎస్ఆర్ దాసు డైరెక్టర్ అయ్యారు 1966లో. అంటే ఈయన మద్రాసు వచ్చినటువంటి 8-9 సంవత్సరాలకి బలవంతంగా ఆ దర్శకత్వపు పని ఒప్పుకోవాల్సి వచ్చింది. ఆయన ఎంత చేసినా ఈయన ఎందుకు భరించేవాడంటే, అప్పటికే పెళ్ళయింది, ఫ్యామిలీ ఉన్నారు, వాళ్ళందరినీ పోషించాలి, మళ్ళా బయటకు వెళ్ళిపోతే ఉపాధి దొరుకుతుందో లేదో అని ఆయన ఇన్నన్నా కానీ భరించి ఆ భవన్ నారాయణ దగ్గరే ఉంటూ ఉండేవాడు. ఈయన బలవంతంగా ఆయన దర్శకత్వం చెయ్యాల్సి వచ్చినటువంటి సినిమా పేరు, ఆ సినిమా పేరు లోగుట్టు పెరుమాళ్ళు కెరుక, ఒక డిటెక్టివ్ సినిమా లాంటిది అన్నమాట.
ఆ సినిమాలో శోభన్ బాబు, రాజశ్రీ, గీతాంజలి వీళ్ళందరూ ఉన్నారు. శోభన్ బాబు అప్పటి వరకు చిన్న చిన్న వేషాలు వేస్తూ ఉండేవాడు. ఆయనకి హీరోగా కూడా బహుశా ఇదే మొదటి సినిమా, లో బడ్జెట్ మూవీ అయినా కానీ. వెనకాల నుంచి భవన్ నారాయణ అన్నవాడు అన్ని చెప్తూ ఉండేవాడు ఏం చేయాలో ఏంటో. ఈయన కేఎస్ఆర్ దాస్ మాత్రం ఉలికే స్టార్ట్ కట్ చేయడం కెమెరాకి, తర్వాత ఎడిటింగ్ చేసుకోవడం. అక్కడక్కడ దర్శకుడు అన్నటువంటి పేరు ఇచ్చాడు కాబట్టి అక్కడక్కడ ఆయన కూడా కొంచెం సొంతంగా చేస్తూ ఉండేవాడు. సినిమా మొత్తానికి సక్సెస్ఫుల్ గా పూర్తయింది, ఆయనే ఎడిటింగ్ చేసుకున్నారు, రిలీజ్ అయింది. 1965లో మొదలు పెడితే 66కి పూర్తయ్యి రిలీజ్ అయింది. బాగా ఆడుతుంది అనుకున్నారు, బాగా ఆడుతుందని సినిమా మొత్తానికి అది అటర్ ఫెయిల్యూర్ అయింది, సక్సెస్ కాలేదు. మొట్టమొదటిసారిగా ఆ విధంగా ఆయన దర్శకుడు ఎడిటర్ దగ్గర నుంచి దర్శకుడై కేఎస్ఆర్ దాసు తీసిన మొట్టమొదటి సినిమా లోగుట్టు పెరుమాళ్ళు కెరుక శోభన్ బాబు మొదటి హీరోగా ఫెయిల్ అయింది. ఫెయిల్ అయ్యేసరికి భవన్ నారాయణ గారు అసలే ఈయనంటే మండిపడుతూ ఉండేవాడు కదా, ఒకరోజు పిలిచి, అబ్బాయి సినిమా ఫెయిల్ అయింది, ఇక నువ్వు నా దగ్గర పనిచేయాల్సిన అవసరం లేదు, నీకు రెక్కలు వచ్చినాయి, నువ్వు బయటకు వెళ్ళిపోయిన ఇష్టం వచ్చిన పని చేసుకో అన్నాడు. ఈయన కంగారు పడ్డారు, ఇదేంట్రా బాబు నేను అసలు అడగలేదు డైరెక్టర్గా ఇవ్వమని, ఆయన బలవంతంగా నన్ను డైరెక్షన్ చేయమన్నారు, ఆ సినిమా ఫెయిల్ అయింది, దానికి నాకు శిక్ష వేస్తున్నారు అనుకుని ఆయన చాలా కంగారు పడ్డారు. ఎందుకంటే అప్పటికి వాళ్ళ అమ్మా నాన్న కూడా ఆయన దగ్గరికి వచ్చారు, వాళ్ళ అక్కయ్య గారు కూడా వచ్చారట. వాళ్ళ అక్కయ్య గారు వాళ్ళ బావగారు పోవడంతో వాళ్ళ అక్కయ్య గారు వాళ్ళ అక్కయ్య గారు అమ్మాయిని తీసుకుని వచ్చారట, పెద్ద ఫ్యామిలీ, అప్పటికి ఇద్దరు పిల్లలు. ఈయనేమో సడన్ గా ఉన్నట్టుండి బయటకు వెళ్ళిపో అన్నాడు. ఆ పరిస్థితుల్లో ఆయన సినీ జీవితం ఇంకొక టర్న్ తీసుకుంది. చాలా భయపడ్డారు ఫ్యామిలీ, ఈయనేమో బయట ధరవేశాడు, ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నప్పుడు ఒక సామెత చెప్తారు చూడండి, ఒక ద్వారం మూసుకుపోతే ఇంకో ద్వారం తెరుచుకుంటుంది అని. ఆ విధంగా ఈయనకి ఇంకొక పరిచయంతో వేరే చోటకి వెళ్ళారు. అది ఎలా జరిగిందంటే, ఆ రోజుల్లో ఎడిటింగ్ రూమ్ నుంచి వేస్ట్ ఫిల్మ్ కొనుక్కుంటూ ఉండేవాళ్ళు కొంతమంది, ఎందుకంటే దాన్ని కరిగిస్తే దాంట్లో నుంచి సిల్వర్ వచ్చేది, సిల్వర్ బ్రోమైడ్ అనే కెమికల్ ఉంటుందన్నమాట ఆ ఫిలింలో. కొంతమంది దాన్ని బిజినెస్ లాగా చేసేవాళ్ళు, ఎడిటింగ్ రూమ్స్కి వెళ్ళి అక్కడ వాళ్ళు కత్తిరించి పడేసిన ఫిలిం అంతా తీసుకుని దాన్ని వేరే చోట తీసుకెళ్ళి అమ్ముతూ ఉండేవాళ్ళు. కేఎస్ఆర్ దాస్ గారు ఎడిటర్గా పనిచేసినప్పుడు అలాగా వేస్ట్ ఫిలిం బిజినెస్ చేసే ఒక ఆయన, ఆయన పేరు పెంజల సుబ్బారావు. ఆ తర్వాత ఆయన ప్రొడ్యూసర్ అయ్యారు, ఆయనది మచిలీపట్నం. ఆయన పరిచయం ఈయన గుర్తుకొచ్చింది, ఇట్లా ఎడిటింగ్ రూమ్కి వచ్చి ఆయన వేస్ట్ ఫిలిం కొనుక్కుంటూ ఉండేవాడు, ఆయన సినిమాలు తీస్తున్నారని ఆయన దగ్గరికి వెళ్ళి కలిశారు. ఆయన ఏంటంటే లక్ష్మీ కటాక్షం అని ఎన్టీఆర్తో ఒక సినిమా తీశాక కాంతారావు గారితో రణభేరి అనే సినిమా తీస్తున్నారు ఆ సమయంలో. అప్పుడు కేఎస్ఆర్ దాస్ వెళ్ళి ఆయన్ని కలిసి ఆయనకున్న పరిచయం తోటి, ఇట్లా నేను భవన్ నారాయణ గారు బయటికి పంపించేశారు, అనవసరంగా డైరెక్టర్ అయ్యాను, ఆ సినిమా ఫెయిల్ అయింది, మరి మీరేమైనా రణభేరికి నన్ను ఎడిటర్గా పెట్టుకోండి అని అడిగారు. ఆయనకున్న పరిచయం తోటి అప్పటికే కేఎస్ఆర్ దాస్ ఎడిటర్ అన్న మంచి పేరు వచ్చింది ఇండస్ట్రీలో, ఆయన సరేనని చెప్పి రణభేరికి ఎడిటర్గా పెట్టుకున్నారు. అట్లా ఆయన సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది ఎడిటర్గా పింజల సుబ్బారావు గారి దగ్గర. ఇక్కడ కొంచెం ఈయన చాలా చక్కగా ట్రీట్ చేసేవాళ్ళు. ఇన్ని రోజులు ఎస్ భవన్ నారాయణ గారి దగ్గర పడిన అవమానాలు, ఆయన వాటన్నిటి నుంచి బయటకు వచ్చి నెలకి 3,000 రూపాయలు జీతం, చక్కటి రాయల్ ట్రీట్మెంటు, ఒక డీసెంట్ లైఫ్ రావడమే కాకుండా సైకలాజికల్గా కూడా ఆయన చాలా యూజ్ టు ఫీల్ సో గ్రేట్, నేను మంచి పని చేస్తున్నాను, చేస్తున్న పని మీద నమ్మకము, ఆయన మీద ఆయనకి నమ్మకం పెరగడం మొదలైంది. సరే బాగానే జరుగుతూ ఉండగా ఒక సినిమా అంటూ డైరెక్ట్ చేశారు కదా, అందుకని మరి ఒకసారి డైరెక్ట్ చేశాక ఇంకా ఆ బగ్ ఉంటుంది, అది కుడుతూ ఆయన ఎట్లాగైనా సరే మళ్ళా దర్శకుడిగా వెళ్ళాలి అనుకుంటున్న రోజుల్లో ఆయన వక్త్ అని ఒక హిందీ సినిమా చూశారట. ఆ సినిమాలో ఏంటంటే ఈ యొక్క భూకంపం వచ్చినప్పుడు ఒక ఫ్యామిలీ చల్లా చెదరవడం, ఆ తర్వాత కష్టాలు అలాంటివన్నీ ఉంటాయి. ఆ సినిమాని జానపదం చేస్తే ఎలా ఉంటుంది అని ఆయనకు ఐడియా వచ్చింది. సాధారణంగా జానపద సినిమాని సాంఘికం చేస్తుంటారు, ఉదాహరణకి రామాయణం మహాభారతంలో ఉన్న కథలన్నింటినీ సాంఘికం చేయడం, అలాగే మంగమ్మ శబదం సినిమాని మళ్ళా సాంఘికం చేసి తీసుకోవడం, ఇలాంటివన్నీ చాలా జరిగినాయి. కాకపోతే ఈయన సాంఘిక సినిమాని జానపదం చేస్తే ఎలా ఉంటుంది అని ఈయనకు ఐడియా వచ్చింది అనుకుని ఈయన కథ అల్లుకున్నారు. కథ అల్లుకున్నారు బాగానే ఉంది, కానీ సినిమా తీయడానికి ఎవరు ముందుకు వస్తారు, ఎందుకంటే ఈయన ఎడిటరు, ఒక సినిమా తీశాడు ఫెయిల్ అయిపోయింది, ఆ ప్రొడ్యూసర్ బయటికి పంపించేశాడు, ఇంత హిస్టరీ ఉన్నాక ఎవరు రారు కదా సినిమా తీయడానికి. అందుకని ఈయనేమనుకున్నారంటే ఎలాగైనా సరే నేను ప్రొడ్యూసర్ని తయారు చేయాలి అనుకున్నారు. అనుకుని మామూలు ప్రొడ్యూసర్ ఎవరి దగ్గరికి వెళ్ళినా రానివ్వరు, అందుకని ఈయన ఒక ఫ్రెండ్ గురించి ఆలోచించారు.
ఆ ఫ్రెండ్ ఎవరంటే సీనియర్ మేకప్ మ్యాన్ వీర్రాజు అని ఒక ఆయన ఉండేవాడు ఆ రోజుల్లో. ఆయన ఈ సీనియర్ ఆర్టిస్టులందరికీ మేకప్ చేస్తూ ఉండేవాడు. సావిత్రి, రాజశ్రీ, వాణిశ్రీ వీళ్ళందరికీ కూడా, రామకృష్ణ వీళ్ళందరికీ, కాంతారావు వీళ్ళందరికీ ఆయన మేకప్ చేస్తూ ఉండేవాడు. అతన్నే ఏమైనా కుదరేస్తే సినిమా తీయడానికి ఈ యాక్టర్లు యాక్ట్రెస్లందరూ పరిచయం కాబట్టి ఆయన కొంచెం ఏమైనా తక్కువకి యాక్ట్ చేస్తారు లేకపోతే ఫ్రీగా యాక్ట్ చేస్తే అవకాశం వస్తుంది అని ఆ వీర్రాజుని ఒకరోజు పిలిచాడు. ఈయన పిలిచి, సరే ఇద్దరు మంచి ఫ్రెండ్స్, ఏం దాసు ఏంటంటే నా దగ్గర ఒక కథ ఉంది అన్నారు. దగ్గర కథ ఉంది బాగానే, నాకెందుకు చెప్పడం అని అడిగాడు ఆయన. ఆయన మేకప్ మ్యాన్ అంటే, లేదు నువ్వు ఒకసారి కథ విను ఎలా ఉంటుందో అని కథ చెప్పాడు. సరే ఆ వీర్రాజు అన్న ఆయన విని, చాలా బాగుంది దాసు, కథ చాలా చక్కగా ఉంది, మంచి సినిమా అవుతుంది అన్నాడు. అయితే నువ్వే ప్రొడ్యూసర్వే అన్నాడు. నేను ప్రొడ్యూసర్ని ఏంటి, నేనేదో మేకప్ మ్యాన్ని, అసలు నేను ప్రొడ్యూసర్ అని ఎవరు చెప్పారు, నేను సినిమా తీయడం ఏంటి, నాకు డబ్బులు ఎక్కడున్నాయి అన్నాడు. అంటే కేఎస్ఆర్ దాసు, ఏం పర్వాలేదు, నేను ధైర్యం ఇస్తాను, నువ్వు కొంచెం యాక్టర్ని యాక్ట్రెస్ని కొంచెం తక్కువ ధరలకు మాట్లాడుతూ ఉండు, ఎలా చేయాలో నేను చెప్తాను, ఇంతకు నీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయని అడిగట. అంటే ఆయన 120 రూపాయలు ఉన్నాయంట. ముందు 120 రూపాయలు ఇవ్వని తీసుకుని అక్కడ నుంచి వీటూరి అని ఒక ఆయన ఉండేవాళ్ళు, వేటూరి గారు కాదండి, వీటూరి అని ఒక ఆయన ఉండేవాళ్ళు. అప్పట్లో జానపద చిత్రాలకు ఎక్కువ రాస్తుండేవాళ్ళు, కేఎస్ఆర్ దాస్ గారికి పరిచయం. ఆయన్ని ఫోన్ చేసి పిలిచారు. పిలిచి ఆయన కథ చెప్తే బ్రహ్మాండంగా ఉందన్నాడు. ఇందుకే ప్రొడ్యూసర్ ఎవరు అంటే, ఇదిగో ఈయన వీర్రాజే ప్రొడ్యూసర్ అవుతున్నాడు, మరి మీరు మాకు సినిమాకి కథ మాటలు రాయాలి అని చెప్పి ఆ 120 రూపాయల్లో 116 రూపాయలు ఆయనకి తంబూలం ఇచ్చి, నువ్వే మా సినిమాకి రైటర్వే అని చెప్పారు. ఆ విధంగా బలవంతంగా వాళ్ళిద్దరిని ప్రొడ్యూసర్ని రైటర్ని చేశాడు కేఎస్ఆర్ దాస్. సరే ఇంత అయ్యాక మర్నాడు వీర్రాజుని కలిసి, సరే నువ్వు ప్రొడ్యూసర్వే, డబ్బులు ఎలా వస్తాయో నేను చెప్తాను పెట్టుబడికి, దానికి కూడా ఏదో పథకం ఆలోచిద్దాం, మరి కథా మాటలు వీటూరు రాస్తున్నాడు, మరి మనకు మ్యూజిక్ డైరెక్టర్ కావాలి కదా అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా పాండే బజార్లో సైకిల్ మీద ఒక డోలక్ కట్టుకుంటూ ఒక పొట్టిగా ఉన్న కుర్రాడు వెళ్తున్నట్ట. ఆయన పిలిచారు ఇలా రమ్మని. వచ్చాడు. వచ్చి, ఏంటి నువ్వు అంటే, ఏముంది నేను డోలక్ వెళ్తున్నాను, ఏదో మ్యూజిక్ దానిలో పనిచేయాలి, నువ్వు పని చేయి, నేను సినిమాకి ఛాన్స్ ఇస్తాను, నువ్వు మ్యూజిక్ డైరెక్టర్ అవుతావా అని అడిగట. ఆయన, ఇదేంటి నేను మ్యూజిక్ డైరెక్టర్ నువ్వు ఇస్తానంటే అద్భుతం చేస్తాను అన్నట్టు. ఆయన ఎవరంటే, తర్వాత రోజుల్లో కేఎస్ఆర్ దాస్ గారి సినిమాల్లో 80% సినిమాలకి సంగీత దర్శకత్వం చేసిన ప్రసిద్ధ సంగీత దర్శకుడు సత్యం, ఆయన డోలక్ సత్యం అంటూ ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. ఆ విధంగా ఆయన్ని మ్యూజిక్ డైరెక్టర్ చేశాడు. మ్యూజిక్ డైరెక్టర్ దొరికాడు, రైటర్ దొరికాడు, ప్రొడ్యూసర్ దొరికాడు, డబ్బులు కావాలి ఇంతకేను. సరే వీళ్ళు ముగ్గురు ఇలా చేస్తూ ఉండగా ఈయనకి ఒక తమిళ్ సినిమాలో, తెలుగు నుంచి తమిళ్ సినిమాలు కొనుక్కునేటటువంటి ఒక ప్రొడ్యూసరు గుర్తొచ్చాడు. ఇంతకుముందు ఆయనతో పరిచయం ఉంది, ఎందుకంటే ఈ గౌరీ ప్రొడక్షన్స్ వాళ్ళు తీసినవన్నీ కూడా తెలుగులోను తమిళలోను తీశారు. ఆ సందర్భంలో ఆ తమిళ ప్రొడ్యూసరు ఈయనకి పరిచయం. ఆయన దగ్గరికి వెళ్ళి కథ చెప్పి, కథ చెప్పగానే, కథ చాలా బాగుంది, ఎవరు తీస్తున్నారంటే నేనే తీస్తాను, మరి మీరు ఏమైనా అడ్వాన్స్ ఇస్తారా అంటే, నువ్వు చాలా మంచివాడివి, నీ మీద నాకు నమ్మకం ఉంది అని ఆయన 40,000కి మాట్లాడుకుని ఆయనకు ఒక 5,000 అడ్వాన్స్ ఇచ్చాడు. ప్రొడ్యూసర్ దొరికాడు, ప్రొడ్యూసరు వీర్రాజు దొరికాడు, ఆయన మాటలు తయారవుతున్నాయి, సత్యం సంగీత దర్శకత్వం చేస్తున్నాడు, ఒక 5,000 దొరికినాయి. దొరకగానే ఇంక ఆయన పాటలు రికార్డింగ్ పెట్టుకున్నారు. బాలసుబ్రహ్మణ్యం గారు అప్పుడే సినిమాల్లో కొత్తగా వస్తున్నారు. ఆయనకు పాటకి ఇంత అని సుశీల జానకి వీళ్ళందరినీ పిలిచి 5 పాటలు రికార్డింగ్ చేయించారు. మొత్తానికి ముడిసరుకు తయారైంది, ఇంకా షూటింగ్ వెళ్ళడానికి డబ్బులు లేవు. అప్పుడు ఏం చేశారంటే, ఆయన కాంతారావు, రాజశ్రీ, వాణిశ్రీ, గీతాంజలి వీళ్ళందరినీ వీర్రాజు గారు మేకప్ చేస్తారు కాబట్టి వాళ్ళందరూ వీర్రాజు గారికి తక్కువ రేటుకో లేకపోతే ఫ్రీగానో చేయడానికి ఒప్పుకున్నారు. యాక్టర్లు కూడా సెట్ అయ్యారు. షూటింగ్కి వెళ్ళాలంటే డబ్బులు కావాలి. అప్పుడు ఏం చేశారంటే, కింగ్ గారిని, ప్రొడ్యూసర్ని, ఒక ఫైనాన్షియర్ని చూసుకున్నారు. ఒక మార్వాడి అతను వస్తే ఆయనకి కథ చెప్పి, ఈ తెలుగులో తీయబోయేటటువంటి సినిమా ఆంధ్రాలో అంతా కొనుక్కోవడానికి 2 లక్షలకో 3 లక్షలకో మాట్లాడుకుని కొంత అడ్వాన్స్ కూడా తీసుకున్నారు. అట్లా మొత్తానికి ఎలాగైతే ఒక యూనిట్ అంతా సెట్ చేసి షూటింగ్కి వెళ్ళారు. ఆ మార్వాడి ఆయన ఏం చెప్పాడంటే, నువ్వు ఒక 5 రీళ్ళు తీసాక నాకు చూపించు, చూపిస్తే ఒక్కొక్కసారి 50,000 ఇస్తానని చెప్పాట. మొత్తానికి ఎట్లాగైతే సినిమా అంతా పూర్తి చేశారు. ఆ విధంగా కేఎస్ఆర్ దాసు మొట్టమొదటి సినిమా లోగుట్టు పెరుమాళ్ళు కెరుక అది ఫెయిల్ అయ్యాక 2వ సినిమా ఇలా అందరినీ కూడగట్టుకుని కావాలన్న మేకప్ మ్యాన్ని ప్రొడ్యూసర్గా చేసి, సత్యంని మ్యూజిక్ డైరెక్టర్గా చేసి ఆయన తీసిన 2వ సినిమా రాజయోగం. ఆ రాజయోగం సినిమాతోటి నిజంగా ఆయనకి రాజయోగం పట్టుకుంది. పట్టుకుని ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ కాకపోయినా 50 రోజులు ఆడింది.
50 రోజులు ఆడి మొత్తానికి ఎవరికి నష్టం రాలేదు, ప్రొడ్యూసర్కే కాస్త లాభాలు వచ్చినాయి. ఎలాగైతే అందరూ నిలదొక్కున్నారు, ఈయనకి డైరెక్టర్గా కూడా మంచి పేరు వచ్చింది. ఆ పేరు వచ్చేసరికి ఇంకా అక్కడి నుంచి కెరీర్లో ముందు కొంచెం స్లోగా వచ్చినప్పటికీ వెనక్కి తిరిగి చూసుకునే అవసరం లేకుండా అక్కడి నుంచి ఒక 20 సంవత్సరాల పాటు ఆయన ప్రభంజనం అనుకోవచ్చు యాక్షన్ సినిమాలకి, అది కొనసాగింది. ఆ విధంగా ఆయన రెండో సినిమా రాజయోగం, మూడో సినిమా రాజసింహం, తర్వాత కత్తికి కంకణం, అవన్నీ జానపద చిత్రాలు అన్నమాట. అన్నీ కూడా మూడు సినిమాలు వరుసన 50 రోజులు ఆడినాయి. దాదాపుగా హ్యాట్రిక్ డైరెక్టర్ అన్నారు. ఈయన్ని ఒక విధమైనటువంటి చిత్రాలు తీయడానికి ఈయన పనికొస్తాడు అని చెప్పి ఈయనకి ముద్ర వేశారు. ముద్ర వేసి ఆ విధంగా ఆయన డైరెక్టర్గా స్థిరపడ్డాడు కేఎస్ఆర్ దాస్. శ్రోతలకు ఇంకొకసారి గుర్తు చేస్తాను, ఈరోజు మనం కేఎస్ఆర్ దాసు యాక్షన్ ఓరియంటెడ్ చిత్రాల దర్శకుడు, 100 సినిమాలకు దర్శకత్వం వహించిన కేఎస్ఆర్ దాసు గురించి మాట్లాడుకుంటున్నాం. సందర్భం ఏమిటంటే నిన్న ఆయన చెన్నైలో మరణించారు 76 సంవత్సరాల వయసులో. ఆ సందర్భంలో ఆయన జీవిత విశేషాలని గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. ఇంకా తర్వాత ఆయన తీసినటువంటి యాక్షన్ సినిమాలన్నీ ఒకదాని తరువాత ఒకటి ఒక ప్రతిదీ ఒక ప్రత్యేకత నిలబెట్టుకుంటూ ఒక రికార్డు సృష్టిస్తూ వెళ్ళింది. ఆ రోజుల్లో హిందీలో నాడియా అని ఒక ఆవిడ ఉండేది. ఆవిడ కొంచెం ఈ డిటెక్టివ్ సినిమాలు, ఆడవాళ్లు ఫైటింగ్ చేయడం ఇలాంటి సినిమాలు తీసేది, కానీ కొంత కొంతసేపు మాత్రం ఉండేది. ఆ రోజుల్లో ఈయన రౌడీ రాణి అనే సినిమాని మొట్టమొదటిసారిగా లేడీ యాక్షన్ మూవీగా తీశారు. ఆ సినిమా తీసిన ప్రొడ్యూసర్ పేరు అట్లూరి పూర్ణచంద్రరావు అని, ఆయన మళ్ళీ ఎస్ భవన్ నారాయణ దగ్గర పనిచేస్తూ ఉండేవాడు. తర్వాత రోజుల్లో ఆయన అమితాబ్ బచ్చన్ గారితో అంధా కానూన్ లాంటి బ్రహ్మాండమైన సినిమాలు తీశారు. ఆయన మొట్టమొదటి సినిమా రౌడీ రాణి, కేఎస్ఆర్ దాస్ గారు డైరెక్టర్. అట్లా నడుస్తూ ఉండగా ఆయన 8వ సినిమా కృష్ణ గారితోటి టక్కరి దొంగ చక్కని చుక్క, అక్కడ వాళ్ళిద్దరు కాంబినేషన్ కలిసింది. కలిసినప్పటికీ మళ్ళీ వెంటనే ఎక్కువ సినిమాలు రాలేదు. తర్వాత ఈయన కొన్ని సినిమాలు చేస్తూ వస్తూ ఉండగా కృష్ణ గారు మొట్టమొదటి సినిమా ఆయన ఓన్గా క్రిందట వారం చెప్పుకున్నాం, ఏది అగ్ని పరీక్ష అనే సినిమా తీశారు. ఆయన రెండో సినిమా మోసగాళ్లకు మోసగాడికి మళ్ళీ కేఎస్ఆర్ దాస్ అని పిలిచారు. అట్లా కేఎస్ఆర్ దాస్ కృష్ణ కాంబినేషన్లో వచ్చిన రెండో సినిమా మోసగాళ్లకు మోసగాడు, మొట్టమొదటిది టక్కరి దొంగ చక్కని చుక్క. ఆ సినిమా సూపర్ సక్సెస్ అవడంతో ఇక వాళ్ళిద్దరి కాంబినేషన్కి తిరుగు లేకుండా పోయింది. దాదాపుగా 35-40 సినిమాలు కృష్ణ కేఎస్ఆర్ దాస్ కాంబినేషన్లో వచ్చినాయి. ఎంత బిజీ అయిపోయారంటే ఆయన, ఎవరు కేఎస్ఆర్ దగ్గరికి వచ్చినా కానీ, కేఎస్ఆర్ దాస్ దగ్గరకు వచ్చినా కానీ సినిమా తీద్దామని ఆయన కృష్ణ గారి దగ్గరే పంపించేవాళ్ళట. అలా వాళ్ళిద్దరు కాంబినేషన్లో వెళ్తూ ఉండే సినిమాలు ఎక్కువగా వస్తూ ఉండే. ఒక ట్రెండ్ సెట్ చేశారు ఆ కౌబాయ్ సినిమాలకు అన్నమాట. ఎంత ఇదిగా చేసేవాళ్ళంటే కృష్ణ గారు ఎంత బిజీ అయిపోయారో క్రిందటి వారం చెప్పుకున్నాం. ఆయన నిద్రపోతుంటే కూడా షూటింగ్ చేసుకునే వాళ్ళట కొంతమంది, వాళ్ళ చొక్కా వేసేసి ఆ సినిమాలో నిద్రపోయే సీన్ కింద వాడుకుందామని. అంత బిజీగాను కేఎస్ఆర్ దాస్ గారు కూడా ఉండేవాళ్ళు. అందుకే సంవత్సరానికి దాదాపుగా 5-6 సినిమాలకి దర్శకత్వం వహిస్తూ ఉండేవాళ్ళు. ఇది కేఎస్ఆర్ దాస్ గారి. ఆ విధంగా అక్కడి నుంచి ఆయన ప్రభంజనం మొదలైంది. ఇంకా మోసగాళ్లకు మోసగాడ తర్వాత సినిమాల మీద సినిమాలు, సినిమాల మీద సినిమాలు వస్తూనే ఉన్నాయి. అన్ని యాక్షన్ సినిమాలే, అందరు హీరోలతోటి తీశారు. ఇంకా ఆయన చిత్ర జీవితంలో సంభవించినటువంటి కొన్ని విచిత్రమైనటువంటి సంఘటనలు చెప్పారు, చాలా ఆసక్తికరమైనవి. ఏమిటంటే ఆయన ఒకసారి హంతకులు దేవాంతకులు అనే సినిమా తీద్దాం అనుకుంటున్నప్పుడు ఈయనకి ఒక ఆయన ఫోన్ చేసి చెప్పారట, సీనియర్ నిర్మాత కె రాఘవాన్ ఉన్నారు, దాసనారాయణరావు గారికి తాత మనవడు, కి అవకాశం ఇచ్చారు చూడండి. ఆయన బంధువులు ఎవరో ఫోన్ చేసి హంతకులు దేవాంతకులు సినిమా మీరు తీద్దాం అనుకుంటున్నారు కదా, మీ దగ్గరకు ఒక ఇద్దరిని పంపిస్తున్నాను, ఒక అతను కథలు రాస్తాడు, ఒక అతను మాటలు రాస్తాడు అని చెప్పారట. సరే వాళ్ళిద్దరూ వచ్చారు కేఎస్ఆర్ దాస్ దగ్గరికి. వచ్చి ఒక ఆయన పొట్టిగా కళ్ళజోడు పెట్టుకుని ఉన్నాడు. ఏంటి అంటే నేను కథ రాస్తాను అన్నాడు. సరే కథ రాయండి అన్నాడు. రెండు ఇంకొక ఆయన ఉన్నాడు, కొంచెం పళ్ళెత్తుగా ఉన్నాయి. మీరేమిటి అంటే నేను మాటలు రాస్తాను అన్నాడు. ఓకే అని ఆయన మాటలు రావడానికి పెట్టుకున్నారు. అలా హంతకులు దేవాంతకులకి కథ మాటలు రాసింది ఎవరంటే, కథ రాయడానికి వచ్చిన ఆయనేమో విజయబాపినీయుడు, మాటలు రాస్తాను అని వచ్చిన ఆయనేమో దాసనారాయణరావు గారు. అలా వాళ్ళు ఇంకా ప్రసిద్ధులు కాకముందు కేఎస్ఆర్ దాస్ గారి దగ్గరికి వచ్చినటువంటి సంఘటన ఒకటి చెప్పారు ఆయన ఇంటర్వ్యూలో. అలాగే
ఆయన కత్తుల రత్తయ్య అని ఒక సినిమా తీశారు ఎస్వి రంగారావు మెయిన్ క్యారెక్టర్గా. ఆ కత్తుల రత్తయ్య సినిమాలో త్యాగరాజు అని ఒక విలన్ ఉండాడు. ఆ రోజుల్లో ఉండేవాడు ఆయన వరంగల్ అనుకుంటా అయింది. ఆ త్యాగరాజు అన్న విలను ఒక కుర్రాన్ని తీసుకొచ్చాడు, బాగా పొడవుగా 6 అడుగులు ఎత్తున్నాడు. తీసుకొచ్చి ఇతను మీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తాడు అని చెప్పాడు. చెప్తే ఈయన సరే తీసుకున్నారు. ఆ తర్వాత రోజుల్లో చాలా నిర్మాత నటుడు అయినటువంటి మోహన్ బాబు ఆ కుర్రాడు అన్నమాట. అట్లాగే ఇంకొకసారి ఏమైందంటే, తెలుగు తమిళంలో హీరోగా చేస్తున్నాడు ఒక కన్నడ అబ్బాయి, అతను వచ్చాడు కేఎస్ఆర్ దాస్ దగ్గరికి, మీరు చాలా యాక్షన్ సినిమాలు తీస్తున్నారు కదా, నా మదర్ టంగ్ కన్నడ, నేను కన్నడలో ఇంతవరకు ఒక సినిమా తీయలేదు, నా మొట్టమొదటి కన్నడ యాక్షన్ మూవీ మీరే చేయాలి అని అడిగాడు. అడిగితే ఆయనతోటి సహోదర సవాళ్ళని కన్నడలో సినిమా చేసి పెట్టాడు. ఆ యాక్టర్ ఎవరంటే రజనీకాంత్. అలా రజనీకాంత్కి మొట్టమొదటిసారి కన్నడ సినిమా తీసిపెట్టింది కూడా కేఎస్ఆర్ దాస్ గారి యాక్షన్ మూవీ. తర్వాత ఇంకో పెద్ద స్టార్ గురించి ఆయన ఒక సంఘటన చెప్పారు. ఆయన ఇలాగా యాక్షన్ సినిమాలు తీస్తున్న రోజుల్లో ఒక కుర్రాడు అప్పుడే సినిమాల్లో కొత్తగా వచ్చి ఈయన డైరెక్షన్ చేస్తున్న సినిమాలో చేస్తున్నప్పుడు ఆయన ఒకరోజు మేకప్ రూమ్లో షర్ట్ మార్చుకుంటున్నట్ మార్చుకుంటుంటే ఆయన వీపు మీద పెద్ద పుట్టు మచ్చ కనపడిందట. చూసి ఈయన చెప్పాట కేఎస్ఆర్ దాస్, అబ్బాయి నువ్వు చాలా పెద్దవాడి అవుతావు, ఎన్టీ రామారావు గారికి కూడా ఇలాగ పుట్టుమచ్చ ఉంది, నువ్వు ఎన్టీ రామారావు గారి స్థాయికి చేరుకుంటావు అని చెప్పాట. ఆ కుర్రాడు ఎవరంటే చిరంజీవి. తర్వాత రోజుల్లో, ఇంకా చిరంజీవి అంటే మనం చెప్పాల్సిన అవసరం లేదు కదా, చిరంజీవి గారి గురించి కూడా అలాగే కేఎస్ఆర్ దాస్ జోషిష్కి చెప్పాడు. చిరంజీవి గారితో కూడా చాలా సినిమాలు తీశారు, రోషగాడు, బిల్లారంగ ఇలాంటి సినిమాలు అన్ని తీశారు చిరంజీవి తోటి కేఎస్ఆర్ దాస్. తర్వాత రామారావు గారితో యుగంధర్ ఒకే ఒక సినిమా చేశారని చెప్పుకున్నాం కదా, అది హిందీ డాన్కి రీమేక్, అది కూడా యాక్షన్ సినిమా అనగానే రామారావు గారు కూడా కేఎస్ఆర్ దాస్ గారిని పిలిచారు. ఆ సినిమా షూటింగ్లో జరిగినటువంటి ఒక సంఘటన చెప్పారు ఆయన. ఒక ట్రైను కదిలే ట్రైన్లోకి దూకి ఎక్కాలట, డూప్పును పెడితే 2-3 సార్లు అతను అవుట్ ఆఫ్ ఫోకస్ అవడం సరిగ్గా చేయలేకపోయాట. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు నేనే దూకుతానని డూప్ లేకుండా ఆయనంతట ఆయన కదులుతున్న ట్రైన్లోకి దూకారట. అప్పటికి ఆయన వయసు 55 సంవత్సరాలు. అది కేఎస్ఆర్ దాస్ గారి డైరెక్షన్లో జరిగిన సినిమాలో సంభవించినటువంటి సంఘటన. ఇలాగా ఇవన్నీ చెప్పారు ఆయన. ఇలా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఈయన కెరీర్ ఎదుగుతున్న దశలో ఈయనతో పాటుగా ఎదుగుతూ వచ్చిన వాళ్ళు. ఆ విధంగా ఆయన కెరీర్ 1985-86 వరకు కూడా అప్రతిహతంగా ఎక్కడా ఎదురు లేకుండా దాదాపుగా 100 సినిమాలతోటి సాగుతూ వచ్చింది. 86-87 తర్వాత కొంచెం డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. ఈ మనం చెప్పుకుంటున్న జీవితాలన్నీ కూడా చాలా ఇన్స్పిరేషనల్గా చాలా ఉత్తేజపూరితంగా ఉంటున్నాయి, అంటే స్ఫూర్తిదాయకంగా ఉంటున్నాయి. కొన్ని జీవితాలు గుణపాఠాలుగా ఉంటాయి. గుణపాఠాలు ఎప్పుడంటే వాళ్ళు నష్టాల్లోకి వెళ్ళినప్పుడు, కష్టాల్లోకి వెళ్ళినప్పుడు ఎలాంటి పనులు చేయకూడదో కూడా తెలుస్తుంది. దురదృష్టవశాత్తు కేఎస్ఆర్ దాస్ గారు 65 నుంచి 85 వరకు అంత ఉచ్చస్థితిని ఆయన అనుభవించి సంవత్సరానికి 5 సినిమాలు చొప్పున 100 సినిమాలకు దర్శకత్వం చేశాక 86-87 తర్వాత ఆయన డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. అప్పుడు ఏమైందంటే ఆయన దర్శకత్వం నుంచి కూడా నిర్మాతగా మారాడు. నిర్మాతగా మారి మొట్టమొదటిసారిగా ఆయన నేరస్తుడు అనే సినిమా తీశారు. అది ఫెయిల్ అయింది. మోహన్ బాబు హీరోగా అట్ర ఫెయిల్ అయింది, దాంతో కొంత డబ్బులు పోయినాయి. ఆ తర్వాత అర్జున్ హీరోగా కౌబాయ్ నంబర్ 1 అని సినిమా తీశాడు, అది పోయింది. మళ్ళా తనకి అత్యధిక కాంబినేషన్ చేసిన కృష్ణ హీరోగా ఇన్స్పెక్టర్ రుద్ర అనే సినిమా తీశారు, అది ఫెయిల్ అయింది. ఆ తర్వాత ధర్మ అని ఒక సినిమా తీశారు, నాగబాబు, మీనా, రాధ, అది ఫెయిల్ అయింది. తర్వాత కన్నడ ప్రభాకర్ అని ఈయన దర్శకత్వం చేసుకుండా ఆయన దర్శకుడిగా పెట్టి శక్తి అన్న సినిమా తీశారు, అది ఫెయిల్ అయింది. ఇట్లా వరుసనే 15 సినిమాలు ఫ్లాప్ అయినాయి. ఆయనే చెప్పుకున్నారు ఇంటర్వ్యూలో, ఆయన సంపాదించిన ఆస్తి అంతా కూడా ఈ 15 సినిమాలతోటి కరిగిపోయింది. ఇది ఆయన చిట్ట చివరిసారిగా ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు చెప్పుకున్న, చిట్ట చివరిసారిగా అంటే 4-5 సంవత్సరాల కిందట ఆ ఇంటర్వ్యూలో ఆయన చెప్పినటువంటి విశేషాలు. అయితే ఇంతగా ఆయన నష్టపోడుతున్న రోజుల్లో కూడా ఆయనకి బాగా సహాయం చేసిన వ్యక్తులు, ఆయన్ని ఎప్పుడూ గౌరవించే వ్యక్తులు ఇద్దరు అంటూ గుర్తు చేసుకున్నారు. వాళ్ళు ఎవరంటే దాసన్ నారాయణరావు, రజనీకాంత్. రజనీకాంత్ ఎప్పుడు ఫోన్ చేసి మీకేమన్నా సహాయం కావాలా, మొహాట లేకుండా అడగండి అంటూ ఉండేవాళ్ళట. అలాగే దాసన్ నారాయణరావు గారు
ఈయన హంతకులు దేవాంకుతులు సినిమాకి ఒక్క సినిమాకే ఈయన మాటలు రాయించుకున్నారు. అయినప్పటికీ కూడా చాలా గౌరవిస్తూ ఉండేవాళ్ళట. ఈయన ఇలా సినిమా నిర్మాతగా మారి నష్టాల్లో ఉన్నప్పుడు ఒకసారి దాసనారాయణరావుకు ఫోన్ చేస్తే ఆయన కేంద్ర మంత్రిగా ఉండి కూడా ఫోన్ వెంటనే తీసుకుని ఏం దాస్ గారు ఏం కావాలి అని అడిగారట. ఇలా నేను చాలా నష్టాల్లో ఉన్నాను, సినిమాలు తీసి నష్టపోతున్నాను, నాకు మీ సినిమా కంటే కూతుర్ని కను అనే సినిమా ఉంది కదా, దానికి కన్నడ రైట్స్ ఇవ్వండి అని అడిగితే ఆయన సరే ఇంటికి రమ్మన్నారట. ఈయన ఇంటికి వెళ్ళాట. వెళ్ళి సరే రైట్స్ తీసుకుందాం, కానీ ఆయన ఎంత అడుగుతారో రైట్స్కి రెమ్యునరేషను నా దగ్గర ఏమి డబ్బులు లేవు ఏం చెప్పాలా అనుకుంటున్నప్పుడు ఆయన ఇంటికి వెళ్ళగానే పేపర్లు ఈయన చేతిలో పెట్టి రైట్స్ ఇస్తున్నట్టుగా మీరు నాకేం ఇవ్వద్దు, మీరు ఈ సినిమా తీసుకుని మీరు కొంచెమైనా కోలుకుంటే నాకు అదే సంతోషం అని ఫ్రీగా కన్నడ రైట్స్ ఇచ్చారట. అది కన్నడలో తీశారు. తెలుగులో సూపర్ హిట్ అయిన సినిమా కన్నడలో ఒక్కరోజు కూడా ఆడలేదు. ఆ విధంగా ఆయన దాసరి నారాయణరావు గారు చేద్దాం అనుకున్న సహాయం కూడా ఆయనకి అంతగా ఆదుకోలేదు. అవి చివరి వరకు ఆయన చెప్పిన విశేషాలు. ఆయన చివరిలో కన్నడ కర్ణాటకలో బెంగళూరులోనో బెంగళూరు దగ్గర ఎక్కడో సెటిల్ అయ్యారు. నిన్న చెన్నైలో ఆయన మరణించారు. కేఎస్ఆర్ దాస్ ని గత 25 సంవత్సరాలుగా ఎవరూ తలుచుకుపోయినప్పటికీ ఈ తరానికి తెలియకపోయినప్పటికీ ఆయన సినిమాలు విపరీతమైన కళాఖండాలు కలకాలం నిలిచిపోయే సినిమాలు కానప్పటికీ తెలుగు సినిమా అనుకుంటే యాక్షన్ సినిమాలు అనేటటువంటి ఒక కేటగిరీ సినిమాలకి ఒక ప్రత్యేకత తీసుకొచ్చి వాటిల్లో కూడా కౌబాయ్ సినిమాలు లేడీ యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలు ఇలాంటి సినిమాలు తీసినటువంటి దర్శకుడుగా కేఎస్ఆర్ దాసుని తెలుగు సినిమా అభిమానులు గుర్తుపెట్టుకుంటూనే ఉంటారు. ఆయన నిన్న మరణించిన సందర్భంలో మరొకసారి ఆయన గుర్తు చేసుకుంటూ ఆయనకి నివాళిగా జరిగిన ఈనాటి కార్యక్రమాన్ని ఆదరించి అభిమానించిన శ్రోతలందరికీ మరొకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వచ్చే శనివారం మరో చిత్ర ప్రముఖుడి విశేషాలతో కలుసుకుందామండి. అంతవరకు నవ్వుతూ ఉండండి, మీ నవ్వులు 10 మందికి పంచండి. మీ దగ్గర సెలవు తీసుకుంటోంది మీ కిరణ్ ప్రభా.